ॐ श्री गुरुभ्यो नमः। हरिः ॐ श्रुतिस्मृतिपुराणानामालयम् नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। ॐ सहनाववतु सहनौ भुनक्तु करवावहै तेजस्विनावधीतमस्तु। अथ यत्र देव इवा राजेवा अहमेवेदगुं सर्वोऽस्मीति मन्यते। सोऽस्य परमो लोकः इहलोकं स्वर्गलोकं परमलोकम्। इहलोकं ఎదురుకుండా ఉంటుంది, స్వర్గలోకం ఎక్కడో పైన ఉంటుంది, పరమలోకం తన స్వరూపమే ఉంటుంది. అది వీని యొక్క పరమలోకము. పరమలోకమునందు తనకంటే భిన్నమైనది, తన నుండి విడిపోయి సపరేట్గా ఉన్నది ఏదీ ఉండదు. ఎందుకంటే ఎప్పుడైతే తన నుండి ఏదైనా విడివడి సపరేట్గా ఉన్నట్లయితే అది భయహేతు అవుతుంది, దాని నుంచి భయం పుడుతుంది. కాబట్టి తన నుండి సపరేట్గా ఏదీ ఉండదు, సర్వము తానే. ఈ సర్వాత్మభావాన్ని తెలుసుకోవటానికి సద్విద్య సద్రూపంగా పరమాత్మను అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మీకు సర్వాత్మభావం కుదురుతుంది. మీకు పరమాత్మ అని పరమాత్మ లేకపోతే ఈశ్వరుణ్ణి తీసుకుని ఆ ఈశ్వరుణ్ణి మీద నామరూపాలు రుద్ది నామరూపాల క్లోక్ ఫిక్సేషన్ వేసేసి అక్కడి నుంచి ఆ నామరూపాల నుండి అలాల వన్ థింగ్ లీడింగ్ టు అనదర్ అంటారు. ఒకదాని నుంచి మరోదానికి, మరోదాని నుంచి మరోదానికి నామరూపాలు వేయడంలో మగ ఆయనైతే ఆడావిడిని పెళ్ళాడాడు, ఆడావిడైతే మగ ఆయన్ని పెళ్ళాడాడు. సో జెండర్ నుంచి మ్యారేజ్ వస్తుంది, మ్యారేజ్ నుంచి పిల్లలు వస్తారు, పిల్లల నుంచి మరొకటి వస్తుంది, మరొకటి వస్తుంది. ఇట్ గోస్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆన్. మీకు అలా డివిజన్ అన్నది ఫిక్స్ అయిపోతుంది. కాబట్టి మీరు సర్వాత్మభావాన్ని అనుభవానికి తెచ్చుకునే సందర్భంలో నామరూపములు ఉపకరించవు. నామరూపాలు ఏం చేస్తాయంటే ఎక్కడికక్కడికి గోడలు వచ్చేస్తూ ఉంటాయి నామరూపాల్లో. కాబట్టి నామరూపములకు అతీతమైన తత్వాన్ని పట్టుకున్నప్పుడు మాత్రమే మీరు సర్వాత్మభావాన్ని అనుభవానికి తెచ్చుకునే ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు అహమస్మి ఇదమస్తి అని రెండు అనుభవాలు ఉన్నాయి మనకి. అహమస్మి నేను ఉన్నాను, ఇదం అస్థి ఇది ఉన్నది. ఇప్పుడు దేవుడు అనేది మీ అనుభవంలో లేనమాట, కాబట్టి దాన్ని తీసుకురాకూడదు. ఇప్పుడు దేవుడు వైకుంఠంలో ఉన్నాడంటే అది మీరు ఊరికే విని చెప్పిన మాట తప్ప అదేమో అనుభవంలో మాట కాదు కదా, కాబట్టి దాన్ని పిక్చర్లోకి తేకండి. అహమస్మి అన్నది కాదనరా అని అనుభవం అది. ఇదమస్తి కూడా ఎవడు కాదనలేని అనుభవం. ఆ ఇదం యొక్క డీటెయిల్స్ వేరే భిన్న భిన్నంగా ఉండవచ్చు. ఒకడికి ఇదం ఓ రకంగా కనపడుతుంది, ఇంకొకడికి ఇదం మరో రకంగా కనపడుతుంది. కానీ ఇదం అస్థి, ఆ అస్థి అనే అంశంలో భేదం లేదు. అలాగే అహం అన్నప్పుడు కూడా అహం ఏమిటి అంటే చైల్డ్ బాల్యంలో అహం ఒకలా ఉంటుంది, వయస్సు వచ్చాక ఇంకోలా ఉంటుంది, పెద్ద వయస్సు వచ్చాక ఇంకోలా ఉంటుంది. అహంలో మార్పులు చేర్పులు వస్తాయి, కానీ ఆ అస్మిత దాంట్లో మార్పు చేర్పు ఉండదు. కాబట్టి అహమస్మి అన్నది అది కేవలము అస్మిత ఉండుట. అహమస్మి ఉండుట యొక్క అనుభవము. ఇదమస్తి అన్నప్పుడు కూడా ఇదం ఈజ్ క్వశ్చనబుల్, బట్ అస్థి ఈజ్ నెవర్ క్వశ్చన్డ్. ఇదం ఈజ్ క్వశ్చన్డ్, అస్థి ఈజ్ నెవర్ క్వశ్చన్డ్. ఎక్సెప్ట్ శూన్యవాదీస్, శూన్యవాదులు అది కూడా క్వశ్చన్ చేస్తారు. వాళ్ళని పక్కన పెడితే అస్థి ఈజ్ నెవర్ క్వశ్చన్. కాబట్టి కనుక అది కూడా అస్థిత. నౌ అస్మిత వర్సెస్ అస్థిత, దట్ ఈస్ ది డివిజన్. ఈ డివిజన్కి మూలమేమి? కేవలము అజ్ఞానమే. అజ్ఞానం వల్లనే అస్మిత వేరు అస్థిత వేరు అనే అనుభవం వేడుకున్నది.
నిజానికి వాట్ ఈజ్ ఇట్ దట్ డివైడ్స్ అస్మిత అండ్ అస్థిత అంటే దేహాభిమానమే డివైడ్ చేస్తుంది. దేహాభిమానము అంటే మళ్ళీ నామరూపాభిమానమే అది కూడా. ఎవడు కూడా దేహము నేను అండు, దేహధర్మాలని అధ్యారోపణ చేసుకుంటాడు. ఇది మనం చాలాసార్లు అనుకున్నమాట, నేను మగవాడను, నేను పంజాబీని, నేను మద్రాసీని అంటూ, లేకపోతే నేను పడుచువాడను, నేను ముసలివాడను అంటూ దేహధర్మాలని అధ్యారోపణ చేసుకుంటాడు. కానీ దేహము నేను అని ఎవడో అండవు. ఎవడైనా నేను పేషెంట్ని, నేను రోగిని అంటాడు తప్ప ఈ గుండెకాయ నేనే అని ఎవడైనా అంటాడా? అండవు. నేను రోగిని అని అంటాడు. అధ్యారోపం, దేహధర్మాధ్యారోపమే ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆ దేహధర్మాధ్యారోపం అదంతా నామరూపాలే. ఇప్పుడు మై హార్ట్ ఈజ్ నాట్ ఫంక్షనింగ్ ప్రాపర్లీ అని మీరు అన్నారనుకోండి, వాట్ యు మీన్ బై హార్ట్? అంత నామరూపాలే అది. సో దాన్ని ఆ లెవెల్ దాకా డిస్మిస్ చేయగలిగేటువంటి స్థితికి మనసు మనస్థైర్యాన్ని తీసుకుపోవాల్సి ఉంటుంది. ఎవ్రీథింగ్ ఈజ్ నామరూప, వాట్ డూ మీన్ బై హార్ట్? అంతా కూడా ఇట్ ఈజ్ ఆల్ ఫ్లెష్, నథింగ్ మోర్ దెన్ దాట్. ఇట్ ఈజ్ ఆల్ పృథివీ. కాబట్టి ఈ రకంగా నామరూప బుద్ధి, నామరూపాల కమిట్మెంట్ అంటే నామరూపములయందు లగ్నమై ఉండుట, ఆ కారణంగానే అస్మిత అస్థిత మీకు భిన్నంగా భాషిస్తూ ఉంటాయి. మీకు ఏమవుతుందంటే నామరూప బుద్ధిని మీరు తిరస్కరించగలిగితే, అంటే అది డైల్యూట్ అయిపోవాలి, నామరూప బుద్ధి డైల్యూట్ అయిపోవాలి. అలా అయిపోయినట్లయితే మీకు అస్మితకి అస్థితికి ఉండేటువంటి డివిజన్ కొలాప్స్ అయిపోతుంది. కొలాప్స్ అయిపోయి మీకు ఒకే అస్తిత్వము, దాన్ని సత్ అని అంటారు, అఖండమైన అస్మిత అస్థిత అనే ఖండము లేనటువంటి సత్ మీకు అనుభవం వస్తుంది. దీనికే సద్విద్య అని పేరు. ఆ సద్విద్యనే రమణ మహర్షి బోధిస్తూ ఉండేవారు. ఆయన మొత్తం జీవితం అంతా కూడా ఆ సత్తుని బోధించడానికి ఆయన వెచ్చించినారు. ఆయన మొట్టమొదటి తమిళంలో ఆ సత్తు గురించి బోధిస్తూ ఉండేవారు. ఉన్నది అని తమిళ, తెలుగులో ఉన్నది అన్నాము, సత్ తమిళంలో ఏదో అంటారు. అదే సత్యము, ఏది ఉన్నదియో అదియే సత్యము. సత్ అంటే ఉన్నది, సత్యము అంటే ఉన్నదాని యొక్క అనుభవము సత్యము. ఉన్నదాని తెలుసుకుంటే సత్యం, ఉన్నదానిని తెలుసుకోకుండా లేనిదానిని తెలుసుకుంటే ఏమవుతుంది? అసత్యం అవుతుంది. కాబట్టి సత్తు సత్యమును, సత్తు యొక్క అనుభవానికే సత్యం అని పేరు. సో ఉన్నది అనే ఆ ఉన్నదాన్ని ఆయన ఏం చేసేవారంటే తమిళ పద్యాల రూపంగా ఆ ఉన్నది అనే అనుభవాన్ని, ఆ సద్ దాన్ని మీరు పట్టుకుంటారా, అదే సత్యము అని చెప్తూ ఉండేవారు ఆయన. అలాగా అవి అలా చెప్తూ ఉంటుంటే అవి నోట్ చేసుకుంటే ఓ 20 పద్యాల దాకా వచ్చాయి. ముందు టు బిగిన్ విత్ 20 వచ్చాయి. 20 వస్తే వాళ్ళు ఎవరో శిష్యులు అక్కడ తమిళనాడులో అంతా ఈ రిచువలిజం ఎక్కువ. వాళ్ళు ఏమన్నారంటే మండలానికి పారాయణకి అనుకూలంగా ఉంటుంది, 40 చేయమని కోరారు ఆయన్ని. 20 పాతిక వస్తే దాన్ని 40 చేయమని కోరారు. 40 అంటే మండల సంఖ్య అని ఏదో ఏమండి. సో వాళ్ళకు, సో 40 సిగ్నిఫికెన్స్ దానికి. అందుకోసం 40 చేయమని కోరితే సరే చూద్దర్లేండి అని ఆయన సమయం వచ్చినప్పుడల్లా ఒకటి యాడ్ చేసేవారు. ఇది 40 కాకుండా 50 ఎంతో అయింది. కాబట్టి మళ్ళీ దాంట్లో కొంచెం అనిఇంపార్టెంట్ పది తీసేసి 40 దగ్గర పెట్టారు. ఉన్నది 40లోనూ చెప్పే వస్తువు ఉన్నది, అదే అఖండము. దాన్ని సంస్కృతంలో సద్ దర్శనం అని గణపతి ముని దాన్ని నిరూపించారు. కాబట్టి ఆ సద్రూపంగా సదనుభవము, ఆత్మస్వరూపాన్ని సద్ అనే విధంగా ఎవరైతే అనుభవానికి తెచ్చుకుంటారో వాళ్ళు సర్వాత్మభావాన్ని కలిగి ఉంటారు. ఇది ఒక పెద్ద ప్రతిపాదన. ఇది నేను చాలా టెక్నికల్గా నిరూపించటం చేస్తూ ఉంటాను. మరి తప్పదు, శాస్త్రంలో టెక్నికల్ నిరూపణ ఉంటుంది. అయితే వెంటనే ఎప్పుడు కూడా అధ్యయనము అనుభవము రెండు ఉంటాయి. అధ్యయనంతో ఆగిపోకూడదు, అనుభవంలోకి రావాలి.
సో సద్విద్య లేక సద్దర్శనము కేవలం అధ్యయన స్థాయిలో ఆగిపోరాదు, అనుభవ స్థాయిలోకి రావాలి. దీనికి ప్రాక్టికల్ ఏమిటి? సద్ అఖండ సద్ అనుభవం ఏది కలదో అది జీవితంలో ప్రాక్టికల్గా ఏ రూపంగా ఉంటుంది, లేదా ఈ అధ్యయనానికి అనుభవానికి మధ్యన ఏ అగాధము కలదో ఆ అగాధమును ఏది పూడుస్తుంది, పూడిచే ఉపాయం ఏమిటి, దాన్ని అనుష్ఠానము అంటారు. ఆ అనుష్ఠానమే ప్రేమ. ఎందుకంటే ప్రేమ యందు రవీంద్రనాథ్ ఠాగూర్ కూడా ప్రేమ గురించి ఆయన మాట్లాడుతూ డైవర్సిటీలో యూనిటీ యొక్క ఆవిష్కారమే ప్రేమ అని ఆయన చెప్తాడు. డైవర్సిటీ ఉంటుంది, నామరూపాల్లో డైవర్సిటీ ఉంటుంది, కానీ ఇన్ స్పైట్ ఆఫ్ డైవర్సిటీ మీరు యూనిటీని అనుభవానికి వచ్చుటయే ప్రేమ. కాబట్టి ప్రేమ ఉన్న ప్రతిసారి మీకు ఆ సర్వాత్మభావం అనుభవానికి వస్తుంది. మంత్రం రాబోతోంది, అదే మోడల్లో మంత్రం రాబోతోంది. కాబట్టి మీరు ప్రేమను అనుభవానికి తెచ్చుకునే ప్రయత్నం, అనుష్ఠానం, ప్రేమ యొక్క అనుష్ఠానాన్ని, ప్రేమను అనుష్ఠించుట అనేది ఏదైతే కలదో అదేం చేస్తుందంటే ఆ సద్విద్య యొక్క అధ్యయనాన్ని సదనుభవంగా తీర్చిదిద్దుతుంది. ప్రేమకి ఆ శక్తి ఉన్నది, మహాశక్తి కలదు. సో ఆ విధంగా దాన్ని ఆ సర్వాత్మభావాన్ని అర్థం చేసుకుంటూ ఉండాలి. మనం ఇప్పుడు అవిద్య యొక్క స్వరూపాన్ని చాలా విస్తారంగా నిరూపించారు ఈ భాష్యంలో. అవిద్యని ఇంత బాగా చెప్పినట్టుగా మీకు ఇతర ఎక్కడా కనపడదు. సో అవిద్య గురించి ఇంకా చెప్తున్నారు. అత ఇదం అవిద్యాయా సతత్వం ఉక్తం భవతి. కాబట్టి పైన చేసిన విచారమును బట్టి మనకి ఇది నిర్ధారితమవుతుంది. ఏమిటంటే ఇది అవిద్య యొక్క స్వరూపము. సతత్వం అంటే స్వరూపం, అవిద్య యొక్క స్వరూపం ఇలా ఉంటుంది. అవిద్యను బాగా తెలియాలి. విద్య గురించి కంగారు ఏమీ లేదు, అవిద్యను బాగా తెలుసుకోవాలి. దీని మీద ఒక ధ్యానం కూడా కలదు. చీకటిని ధ్యానము చేయుము, చీకటిని ధ్యానం చేయాలి. చీకటిని మీకు చీకటి మీకు తెలియదేం కాదు, మీకు చీకటి యొక్క అనుభవం కలదు. ఆ చీకటిని ధ్యానం చేయాలి. చీకటిలో కూడా ఒక మోస్తరు చీకటి కాదు, గాఢమైన దట్టమైన చీకటి మీకు అనుభవం ఉండి ఉండాలి. అటువంటి అనుభవాన్ని గుర్తు చేసుకుని మీరు దాన్ని ధ్యానం చేయాలి, ఆ అనుభవాన్ని ధ్యానం చేయటం. అప్పుడు ఏమవుతుందంటే చీకటి యొక్క రహస్యం ఏమిటంటే చీకటి యందు సత్తు నిషేధించబడదు, ఎరుక నిషేధించబడదు, ఓన్లీ నామరూపాలు నిషేధించబడతాయి. అది చీకటి యొక్క ధ్యానంలో ఉండే రహస్యం. మీరు చీకటిని ధ్యానం చేసేప్పుడు మీరు సద్రూపులే మీరు ఉంటారు, చిద్రూపులుగా మీరుంటూనే ఉంటారు. మీరు నిషేధి, మీరు అపవాదం అయిపోరు, మీరు చెరిగిపోరు, మీరు ఉంటారు. సద్రూపంగా చిద్రూపంగా సచ్చిద్రూపంగా మీరు నిలిచి ఉంటారు. ఆ సచ్చిద్రూపమైన మీరు తప్ప ఇంక ఏ నామరూపాలు ఉండవు. అది బాగా వంట పట్టినట్లయితే అది చాలా ఉపయోగకరంగా ఉంటుంది. అది ఆ సద్విద్యను అనుభవానికి తెచ్చుకోవడానికి ఉపయోగిస్తుంది. కాబట్టి అవిద్య, చీకటి అంటే అవిద్య వంటిదే కదా. కాబట్టి అవిద్య యొక్క స్వరూపాన్ని మనం ఎంత బాగా తెలుసుకుంటే అంత ఉపకారము ఉంటుంది. అందుకోసం అవిద్య యొక్క స్వరూపాన్ని చెప్తున్నారు. అవిద్య అంటే ఎలా ఉంటుందో తెలుసునండి. సర్వాత్మానం సంతం అసర్వాత్మత్వేన గ్రాహయతి. వీడు సర్వాత్మ స్వరూపుడే ఉంటాడు. అంటే ఏమిటి? అస్థిత అస్మిత రెండు ఒకటే. అది అఖండమతి, అఖండము అఖండమైన సత్తుని అస్మిత వెర్సెస్ అస్మితగా విడగొట్టి మీకు అటువంటి అనుభవాన్ని మీరు పొందిట్లా చేస్తుంది. గ్రాహయతి మీరు ఆ విధంగా తెలుసుకునేట్లా చేస్తుంది. మీరు అఖండమైన సత్తుని తెలుసుకోవడానికి బదులుగా అఖండితమైన అస్మిత వెర్సెస్ అస్థిత మీరు తెలుసుకుంటూ ఉంటారు. దాని పేరే అవిద్య. అది బ్రెయిన్ సెల్స్లో ఉంటుంది. అవిద్య బ్రెయిన్ సెల్స్లో ఆల్మోస్ట్ లైక్ డిఎన్ఏ ఫార్ములా రూపంగా ఉంటుందన్నమాట. అంత లోతుగా అది ఫిక్సేషన్ అయిపోయి ఉంటుంది.
దాన్ని మీరు నామరూప తిరస్కారము, నామరూపాలను అలా తిరస్కరించుకుంటూ పోతే యు రీచ్ ఎ పాయింట్ ఆఫ్ జీనియస్. ఒక జీనియస్ మీ బ్రెయిన్ సెల్స్కి వస్తుంది. ఆ జీనియస్లో మీకు నామరూపముల యందు ఏ రకమైన కమిట్మెంటు ఉండదు, అలా అయిపోతుంది. నామరూపాల మీద అసలు ఏమీ ఇంట్రెస్ట్ ఉండదు మీకు. అటువంటి స్థితి వచ్చేస్తుంది. వచ్చేస్తే అప్పుడు అస్మిత వెర్సస్ అస్థిత అనే డివిజను అది క్రమంగా శిథిలమైపోయి మీకు శుద్ధ సద్రూపంగా మీరు నిలిచి ఉంటారు. కాబట్టి ఈ విధంగా అస్మిత వెర్సస్ అస్థిత అనే ఖండితమైన జ్ఞానం మనకి కలిగే విధంగా చేసేదే అవిద్య. ఆ విధంగా ఏం చేస్తుంది? అది సర్వాత్మభావానికి గండి కొడుతూ ఉంటుంది, సర్వాత్మభావం లేకుండా చేస్తుంది. ఆత్మనః అన్యద్వస్త్వంతరం అవిద్యమానం ప్రత్యుపస్థాపయతి. చూడండి, మీరు ఏది మీకంటే భిన్నంగా ఉందని అనుకుంటున్నారో అంటే అది అనాత్మ. ఆత్మ కంటే అన్యది వస్తువంతరం, మీకంటే భిన్నముగా ఉన్నది అని మీరు అనుకుంటున్నారో అది మీకంటే భిన్నమైన అనాత్మ వస్తువు మీకు మీ అనుభవంలోకి అజ్ఞానం పట్టుకొచ్చింది. అజ్ఞానం ఏం చేసిందంటే మీకంటే భిన్నమైనటువంటి వస్తువును తయారు చేసి మీ ముందు పెడితే యు గ్రాబ్ ఇట్. ఇది ఎలాగంటే చేపకి మనం ఆ కుక్కానికి కొంచెం మాంసఖండాన్ని పెట్టి దాన్ని వేస్తే ఆ చేప ఏం చేస్తుంది? ఇట్ బైట్స్ ఇట్. అలాగే ఈ చోర్లు ఉంటారు, దొంగతనాలు చేసేవారు, వాళ్ళు ఏం చేస్తారంటే ఒక ట్రాప్ ఒకటి తయారు చేసి మనకు ముందు పెడతాడు. మనం వి టేక్ దట్ ట్రాప్, ఆ ట్రాప్లో పడిపోతాం. అలాగే అజ్ఞానం ఏం చేస్తుందంటే ఆత్మ కంటే భిన్నముగా స్వతంత్రమైన సత్త కలిగిన వస్తువు ఒకటి భిన్నముగా ఉన్నది అనే ఒక భేదాన్ని తయారు చేసి మీ ముందు పెడుతుంది. యు టేక్ ఇట్ ఇన్. ఇప్పుడు ఘటం ఉందనుకోండి, ఘటము యొక్క ఉనికి ఘట జ్ఞానాన్ని విడిచిపెట్టి ఎన్నడూ ఉండదు. ఎస్ఏ ఇస్టి పెర్సిపి, నేను చాలాసార్లు చెప్పాను. ఎస్ఏ ఇస్ట్ పెర్సిపి, టు బీ మీన్స్ టు బి పెర్సీవ్డ్. మీరు ఏదైనా ఒకటి ఉంది అంటే మీకు తెలుసుకుంటేనే ఉన్నట్టు, లేకపోతే లేనట్టే. మీరు తెలుసుకోవాలి. ఇప్పుడు దెయ్యం ఉందండి, దెయ్యం మీకు తెలిస్తే ఉంటుందా తెలియకుండా ఉంటుందా? మీకు తెలిస్తేనే ఉంటుందా? మీరు దెయ్యం ఉందని తెలుసుకుంటూ ఉంటేనే దెయ్యం ఉంటుంది, లేకపోతే ఉండదు. మరి ఇది ఎవరికి చెప్తారు? మీరు లోకంలో ఎవరికి చెప్తారు? లోకంలో ఎవరికైనా చెప్పారనుకోండి, వాళ్ళ మీద దెబ్బలాటకు వస్తారు వాళ్ళు. సో మూగివాని ముందు ముక్కు గోక్కుంటే ఏదో సామెత ఉంది, ఆ రకంగా ఉంటుంది. లోకంలో చెప్పేది ఏమీ కాదు, ఎందుకంటే జనం చాలా అజ్ఞానంలో ఉంటారు, ఫిక్సేటెడ్ అయి ఉంటారు, ఇండాక్ట్రినేట్ అయిపోయి ఉంటారు. లౌకికులు ఏదో ధనము భోగాలు ఆహడావిలో పడి ఉంటారు, వాళ్ళ మీద మీరు కంప్లైంట్ చేయడానికి కూడా అవకాశం లేదు. పెద్ద పెద్ద మఠాలు అవి పెట్టుకుని, పీఠాలు అవి పెట్టుకుని తాము ఇండాక్ట్రినేట్ అయ్యి స్వయం కన్ఫ్యూజ్డ్ పరాన్ కన్ఫ్యూజ్ అయ్యంతి అలా ఉంటారు. సో ఘటం అనేది ఘట అసలు నిజానికి వేదాంతులు చిద్ భిన్నంగా సత్తుని ఒప్పుకోరు. వాళ్ళు చిత్తుతో సంబంధం లేని సత్తుని స్వీకరించరు. అది వేదాంతం యొక్క మౌలికమైన సిద్ధాంతం. కాబట్టి ఎప్పుడైతే ఘటం అనేది ఘట జ్ఞానము కంటే భిన్నంగా లేదని మీరు అన్నారో, ఘట జ్ఞానం మీ ఎందు ఉంటుందా ఘటమునందు ఉంటుందా? మీ ఎందు ఉంటుంది. కాబట్టి ఘట జ్ఞానం మీ ఎందు ఉందంటే మీ చైతన్యంలో ఘటం ఇంక్లూడ్ అయి ఉంటుంది, మీ కాన్షియస్నెస్లో ఘటం ఇంక్లూడ్ అయి ఉంటుంది. మీ కాన్షియస్నెస్లో ఘటము ఇంక్లూడ్ కాకపోతే అటువంటి ఘటము ఉండనే ఉండదు. ఘటం ఉన్నది అంటే ఇట్ ఈస్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. ది హోల్ క్రియేషన్ ఈజ్ ఇంక్లూడెడ్ ఇన్ యువర్ కాన్షియస్నెస్. ది హోల్ మీరు చెప్తున్న దేవుడు, దేవతలు, దెయ్యాలు అన్నీ కూడా మీ కాన్షియస్నెస్లో ఇంక్లూడ్ అయ్యి ఉంటాయి. అంచేత మీ చైతన్యం కంటే భిన్నంగా ఏదీ లేదు. కానీ అజ్ఞానం ఏం చెప్తుంది? ఇదిగో ఇది నీ చైతన్యం నీకంటే భిన్నంగా ఉన్నది అని అజ్ఞానం ఒక రాంగ్ స్కీమ్ని తయారు చేసి మీ ముందు పెడుతుంది.
మీ ముందు పెట్టగానే మీరేం చేస్తారు? అది నెత్తికెత్తుకుంటారు. ఏదైనా చెప్తే చాలు నెత్తికెత్తుకుంటారు. నాకు అనుభవం, ఒక కట్టె ఉండేది, ఇంత పొడుగు కట్టె. ఆ కట్టె లోపల పురుగు ఉండేది. కట్టె లోపల ఏవో పురుగులు ఉంటాయి. ఆ పురుగు ఉందని ఎవరో గమనించలేదు. ఆ కట్టె ఉండుండి కరకరకర సౌండ్ వచ్చేది ఆ కట్టె నుంచి. అది మామూలుగా భోజనం చేస్తుంటే ఆ పక్కన కట్టె ఉండేది, భోజనం చేస్తుంటే ఏదో కరకరకర సౌండ్ వచ్చింది. ఏమిట్రా అని చూస్తే ఆ కట్టె నుంచి వస్తుంది ఆ సౌండ్. మీకు ఫస్ట్ టైం తెలీదు, ఫస్ట్ టైం ఏదో పక్కన ఎక్కడి నుంచో వచ్చింది అనుకుంటారు. వరడదని సార్లు అయ్యేప్పటికీ డౌట్ వస్తుంది, ఎరా బహుశా ఈ సౌండ్ ఈ కట్టె నుంచి వస్తుందో వస్తుందేమో అని డౌట్ వస్తుంది. డౌట్ వస్తే మీరు ఎగ్జామిన్ చేస్తారు. ఎగ్జామిన్ చేస్తే కట్టె నుంచి సౌండ్ వస్తుంది. అప్పుడు వెంటనే మీరు యు బిలీవ్ మీ ఐ హ్యావ్ సీన్ ఈ సౌండ్ కట్టె నుంచి వస్తోంది అని డిక్లేర్ చెయ్యగానే ఆ చుట్టూ అరడదని మంది ఉన్నారు, వాళ్ళు అప్పుడే దండాలు మొదలుపెట్టారు కట్టెకి. నేను చెప్పాను దండాలు లేదని లేదు, ఆగండి అలాగే దండం పెట్టాలనుకుంటే దేవుడికి దండం పెట్టచ్చు, నాట్ దిస్ వే. అప్పుడు తీరా ఎగ్జామిన్ చేస్తే ఆ కట్టెలో ఓ చిల్లు ఉంది. అంటే అప్పటికే ఆ పురుగు కొంత దొలిచి ఆ చిల్లు పెట్టింది, అది ఇంకా లోపల ఉంది. లోపల ఉండేది అప్పుడప్పుడు గొలుగుతూ ఉంటుంది. మనం వెళ్ళి దగ్గరికి తీసుకుని ఇలా ఇలా ఊపితే అది భయపడి అది ఊరుకుంటుంది. మళ్ళీ మనం దాన్ని పక్కన పడేసి మనం ఎక్కడికైనా వెళ్ళగానే అది తన కడుపు నింపుకోవాలి కదా. అందుకోసం ఆ కట్టెను గోకి అది డైజెస్ట్ చేసుకుంటుంది అది ఆ పురుగు. ఇప్పుడు చెద పురుగులు ఉన్నాయంటే అవి ఏం చేస్తాయి, కట్టెను తినేస్తాయి, అవి వాటిని డైజెస్ట్ చేసేసుకుంటాయి అలాగా. కాబట్టి ఏదైనా చిన్న అవకాశం ఇస్తే వెంటనే పూజలు మొదలు పెట్టేస్తారు, వెంటనే ఒక బిలీఫ్లోకి వెళ్ళిపోతారు అలాగ. ప్రతి అంతే, ఎట్ ది ఫస్ట్ హింట్ యు స్టార్ట్ వర్షిపింగ్. పురోహితులు ఉంటారు, వాళ్ళ దగ్గర ఒక లిస్ట్ ఆఫ్ ఉపచారాలు, కొన్ని స్కీమ్ ఆఫ్ థింగ్స్ వాళ్ళు వల్లించి పెట్టుకుంటారు. అది ఎలా, ప్రకృతివద్ వికృతి కర్తవ్య అని మీమాంసకుల నియమమే ఉన్నది. వాళ్ళ దగ్గర ప్రకృతి ఉంటుంది. ప్రకృతి అంటే బేసిక్ మోడల్ ఆఫ్ వర్షిప్ ఉంటుంది, దాన్ని ప్రకృతి అంటారు. మీరు దాన్ని కట్టెకి అప్లై చేయమంటే కట్టెకి అప్లై చేసేస్తాడు. ఏ దేవత అనమంటే కట్టె దేవత అని అనన్నా సరే కట్టె దేవత ఏ నమః ఆవాహయామి అని మొదలుపెట్టేస్తాడు. తర్వాత ఈ ధూపం దీపం పద్యాలు ఉంటాయి అక్కడ, దాంట్లో రక్ష రక్ష మహేశ్వరి అన్నానికి బదులు రక్ష రక్ష కట్టె దేవతే అనేస్తాడు. అక్కడికి సరిపడుతుంది, ఆ మహేశ్వరి తీసేసి కట్టె దేవతే పెడతాడు. ఇప్పుడు గణపతి పూజ అనుకోండి, రక్ష రక్ష గణేశ్వర అని అంటాడు. అది చండీకి అనుకోండి, రక్ష రక్ష మహేశ్వరి అని అలా పెడతాడు. అనుష్టుపులు ఎలా ఉంటాయంటే ఏది కావాలంటే అది పెట్టచ్చు. ఆ ప్రకృతి వద్ద వికృతి కర్తవ్యం, దానికి ఒక టెంపుల్ కట్టివాడు ఒకడు ఉంటాడు. టెంపుల్ కట్టాలంటే తమిళనాడులో వాళ్ళ దగ్గర స్కీమ్ ఉంది, వాళ్ళ మోడల్లో అలా అలా పెట్టుకుంటూ కొంత టెంపుల్ కట్టేస్తారు. దానికి ఇలాగ అలంకారాలు, దానికి మళ్ళీ ఆ గేటు దగ్గర ఒక జయుడు విజయుడు అంటే ఇద్దరు పురుషులు, వాళ్ళకి మీసాలు, అంతా వాళ్ళకు ఒక స్కీమ్ ఉంది, దాని ప్రకారం వాళ్ళు కట్టి పారేస్తారు. కుంభాభిషేకం చేయించమంటే నాలాంటి స్వామిని ఒకటి మోసుకుపోతే వీడు పోయి నీళ్లు పోస్తాడు, మంత్రాలు చదివి వాళ్ళు మంత్రాలు చదువుతారు, ఏదో ఎవడు చేసి ఆ మోడల్ ప్రకారం చేసేది. ఒక టెంపుల్ అక్కడ ఉంటుంది, పూజలు అవుతూ ఉంటాయి. ఏమిట్రా అంటే ఇది వీడి స్వకపోల కల్పన. దిస్ ఈజ్ హౌ ఇట్ డెవలప్స్. కాబట్టి అవిద్య ఏం చేస్తుందంటే, మీకంటే భిన్నంగా ఉన్న ఒక స్వతంత్రమైన సత్త కలిగిన తత్వాన్ని మీ ముందు తయారు చేసి పెడితే యు బైట్ ఇట్. దిస్ ఇన్ ఇంగ్లీష్ దే కాల్ ఇట్ యూ ప్రిపేర్ అండ్ కీప్ పుట్ ఇట్ బిఫోర్ హిమ్, హీ బైట్స్ ఇట్. ఒక ట్రాప్ ఒకటి రెడీ చేసి వాడికి అప్పచెప్తే వాడి ముందు పెడితే వాడు ఏం చేస్తాడు, హీ బైట్స్ ఇట్. దట్ మీన్స్ హీ ఫాల్స్ ఇన్ టు దట్ ట్రాప్. అజ్ఞానం అలాగ మన జీవితాలని శాసిస్తూ ఉంటుంది. ఆత్మానం అసర్వం ఆపాదయతి. ఎప్పుడైతే ఖండితము కాని సత్తునందు అజ్ఞానము ఆత్మకంటే భిన్నమైన సత్తుని ప్రవేశపెడుతుందో, అప్పుడు ఆత్మ ఏమవుతుంది, సర్వం అవదు, అసర్వం అవుతుంది. అంటే ఇప్పుడు ఎలాగంటే, టు బిగిన్ విత్ ఏముందో తెలుసిన, నేను జగత్తు దేవుడు మూడు ఉన్నాయి. వాస్తవంలో ఉన్నది ఒక్కటే, దాని యందే
జీవుడు దేవుడు జగత్తు అనే విభాగం ఆరోపించబడినది. అంటే ఎలాగనమాట, ఉన్న ఆ సత్యాన్ని ఒక లెన్స్లో మీరు చూస్తే అది జీవుల్లా కనపడుతుంది, దాన్ని అధ్యాత్మం అని అంటారు. అధ్యాత్మ లెన్స్లో చూస్తే జీవుల్లా కనపడుతుంది, అధిభూత లెన్స్లో చూస్తే జగత్తులా కనపడుతుంది, అధి దైవ లెన్స్లో చూస్తే దేవుళ్ళ కనపడుతుంది. ఇప్పుడు సత్, సత్ సత్యము, సదేవ సత్యం. ఓకే, ఆ సత్ని ఈ దేహము ఇంద్రియములలో ప్రకటమవుతున్న సత్ అనే లెన్స్, ఈ దేహేంద్రియములనే లెన్స్లో చూస్తే నేను అనే రూపంగా అనుభవానికి వస్తుంది. ఆ సత్తే అహమస్మి అనే రూపంగా అనుభవానికి వస్తుంది ఆ చూచే లెన్స్ని బట్టి. అదే సత్తుని మీరు ఈ జగత్తు పంచభూతాలు అనే దృష్టితో చూశారనుకోండి, అదే సత్తు జగత్ అనే నామరూపాలుగా మీకు అనుభవానికి వస్తుంది. ఈ రెండింటినీ కాదని అదే సత్తుని ఒక ఫిక్సేషన్ తోటి దేవుడు అక్కడెక్కడో స్వర్గంలో ఉంటాడు లేకపోతే వైకుంఠంలో ఉంటాడు ఆ విధంగా చూశారనుకోండి, అప్పుడు అదే సత్తు దేవతా రూపంగా మీకు అనుభవానికి వస్తుంది. ఉన్నది ఒకటే అఖండమైన సత్. కాబట్టి దాని యందే నేను నేను కానిది అనేటువంటి భేదాన్ని అవిద్య క్రియేట్ చేస్తూ ఉంటుంది. తత తద్విషయ కామోభవతి యతో భిద్యతే. ఎప్పుడైతే మీరు మీకంటే భిన్నమైన దానిని యథార్థముగా స్వీకరిస్తారో మిమ్మల్ని మీరు తక్కువ వాడిగా అల్పుడుగా స్వీకరించినట్లు అవుతుంది ఆటోమేటిక్గా. ఎదురున్నది యథార్థమైనప్పుడు మీరు టు దట్ ఎక్స్టెంట్ మీరు లిమిటెడ్ అయిపోతారు అల్పులు. కాబట్టి నేను అల్పుడను, ఈ జగత్తంతా యథార్థము అనే పరిస్థితిలో పడతాడు వీడు వెళ్ళే అజ్ఞానం చేత. అప్పుడు ఏమవుతుందంటే ఆ జగత్తులో ఉండే వాటి ఎడల కామన బయలుదేరుతుంది, కోరిక పుడుతుంది. కోరిక పుడితే కామతక్రియాముపాదత్తే, ఎప్పుడైతే కోరిక పుట్టిందో కోరిక వలన కర్మను చేయటం ప్రారంభిస్తాడు. కర్మను హీ టేక్స్ అప్, ఉపాదత్తే అంటే టేక్స్ అప్, కర్మను ఒకదాన్ని టేకప్ చేస్తాడు. టేకప్ చేసి దాన్ని ఎలాబొరేట్గా ప్లాన్ చేసుకుని అది చేయటం మొదలు పెడతాడు. ఇప్పుడు అతిరాత్రం చేస్తానంటాడు లేకపోతే చండీయాగం చేస్తానంటాడు, ఎవరికి తోచింది వాడు. లేకపోతే 7 డేస్ నాన్ స్టాప్ సాయిబాబా భజన చేస్తానంటాడు, ఏదో కూర్చున్నా కూర్చో. లేకపోతే 108 సార్లు విష్ణు సహస్రనామ పారాయణ చేస్తానంటాడు. ఈ మధ్యనే శృంగేరి మఠంలో 48 లక్షల నామాలు, శంకరాచార్య నామాలు పారాయణ చేశారు వాళ్ళు. 48 లక్షలు అంటే అన్ని నామాలు ఎక్కడి నుంచి వస్తాయి అంటే 108 నామాలు ఉన్నాయి కదా, అదే దాన్నే రీసైకిల్ చేస్తూ ఉండడం. మొత్తం 48 లక్షలు అయింది. ఆ శుభ సందర్భంలో పెద్ద స్వామి వచ్చి అనుగ్రహ భాషణం చేసి వెళ్ళారు. ఇది ఎవరో నాకు ఫోన్ చేసి చెప్పారు. సో ఇలాగా ఏదో ఒక పెద్ద క్రియ, ఆ క్రియ వల్ల నాకు కోరిక తీరుతుంది అనే అభిప్రాయంతో ఏదో ఒక పెద్ద క్రియను టేకప్ చేస్తాడు తప్ప కూర్చుని ధ్యానం చేయవయ్యా అని చెప్పారనుకోండి మీరు చేస్తాడా? తర్వాత మీరు శాస్త్ర గ్రంథాలను చూస్తే యోగ గీత, యోగ శాస్త్రము, వేదాంత శాస్త్రము, ఇటువంటి గ్రంథాలు ఇవన్నీ వీళ్ళు చదివిన వాళ్ళే కదా, వీళ్ళేం చదవని వాళ్ళు కాదు. వాళ్ళు చదివినప్పుడు వాళ్ళకి అక్కడ ఏం చెప్తారు, ధ్యానము సర్వోత్తమమైన ఆధ్యాత్మిక సాధన అని చెప్తారా చెప్పరా? అది చదువుతూనే ఉంటారు, అది పాఠాలు చెప్తూనే ఉంటారు, కానీ ఎప్పుడు ధ్యానం అనేది వీళ్ళు ఎన్నడూ చేయరు. పెద్ద పెద్ద క్రియల్ని మొదలు పెడతారు. పెద్ద క్రియ చేసినట్లయితే ఏమవుతుంది, ఫలం మన కోరిక తీరుతుంది, కోరిక నుంచి క్రియ బయలుదేరుతుంది, కోరిక ఎలా ఉంటుంది అనేక రకాలుగా ఉంటుంది. ఇప్పుడు ఆ క్రియ వలన ఏదో ప్రయోజనాన్ని అపేక్షించి వాడు పెద్ద క్రియ మొదలు పెడతాడు, ఏదో ప్రయోజనాన్ని అపేక్షిస్తాడు. ఆ ప్రయోజనము పైకి చెప్పడం, పైకి విశ్వశాంతి అంటాడు. విశ్వశాంతి ఇప్పుడు అర్జెంటుగా విశ్వం అంతా ప్రేమ ఉందా? ఇప్పుడు విశ్వశాంతి కోసం యజ్ఞం చేస్తున్నవాడు సకల ప్రాణికోటిని ఆత్మరూపంగా భావన చేయాలా అక్కర్లేదా? కానీ నువ్వు ఇక్కడ కూర్చో, నువ్వు అక్కడికి బయట నిలబడి అంటాడు మళ్ళీ అంతలోనే. కానీ అండం మటుకు విశ్వశాంతి అంటూ ఉంటాడు. హౌ ఇట్ ఈస్ విశ్వశాంతి? నువ్వు నీ చుట్టూ ఉండే 100 మందిని నీవు ఆత్మరూపంగా స్వీకరించలేక వాళ్లలోనే డివిజన్స్ పెట్టి కొంతమందిని అటు పెట్టి కొంతమందిని ఇటు పెట్టి, దిస్ కైండ్ ఆఫ్ సెగ్మెంటేషన్ కాదు ఫ్రాగ్మెంటేషను,
సెగ్రిగేషన్ ఇవన్నీ కూడా ప్రాక్టీస్ చేస్తూ ఆన్ వన్ సైడ్ హౌ కెన్ యూ క్లెయిమ్ విశ్వశాంతి? బట్ దే క్లెయిమ్, ఎందుకంటే విశ్వశాంతి అంటే చెప్పడానికి వినడానికి, అందులో ముఖ్యంగా ఈ టెలివిజన్ యాంకర్స్ ఉంటారు చూడండి, వాళ్ళకి అది క్యాచీ ఫ్రేజ్ కింద ఉంటుంది, వాళ్ళకి ఏం అర్థం కాదు ఎలాగాను, కాబట్టి ఆ ఫ్రేజ్ని పట్టుకుని వాళ్ళు పట్టుకుని వెళ్ళాడతారు. కానీ వీళ్ళ మనసులో ఏదో కోరుకు, రాబోయే ఎలక్షన్స్ నెగ్గాలనో లేకపోతే తనకు పేరు ప్రతిష్టలు కావాలనో ఏదో కోరుకుంటుంది. కాబట్టి కామన ఉన్నవాడు ధ్యానం చేసుకోవటానికి వాడికి యోగ్యతే ఉండదు. కామన నుండి క్రియాం ఉపాదత్తే, ఆ క్రియ ఎప్పుడూ కూడా ఎలాబొరేట్గా ఉంటుంది, కామనకి తగ్గట్టుగా ఉంటుంది, మీ కోరికను బట్టి ఉంటుంది క్రియ. ఇప్పుడు బిజినెస్, 1,000 కోట్ల బిజినెస్ ఉన్నవాడు 5,000 కోట్ల బిజినెస్లోకి జంప్ చేసి మునిగిపోయాడు, మునిగిపోతాడని తెలిస్తే జంప్ చేసి ఉండేవాడు కాదు. బట్ 1,000 కోట్ల బిజినెస్లో ఉన్నవాడు, వై షుడ్ హీ జంప్ ఇన్ టు 5,000 క్రోర్ బిజినెస్? వాట్ ఈస్ దే, వాట్ ఈజ్ ఇట్ ఫర్ హిమ్? కామన. కామత క్రియాముపాదత్తే తతఃఫలం, ఆ క్రియ నుండి ఏమొస్తుంది, వీడికి ఫలం లభిస్తుంది. ఫలం ఏమిటంటే బ్యాంక్రప్ట్సీ, అంతే కదా మరి, బ్యాంక్రప్ట్సీ ఫలం. ఒక ఆయన, నేను 2 దృష్టాంతాలు ఎరుగుదాం, నాకంటికి అలా కనపడ్డాయి, ఇలాంటివన్నీ చదువుతుంటే దృష్టాంతాలు సమాజంలో కనపడుతూ ఉంటాయి, 2 దృష్టాంతాలు ఎరుగుదాను నేను. ఒక ఆయన 1,000 కోట్ల బిజినెస్ చేస్తున్నవాడు 5,000 కోట్ల బిజినెస్ చేయాలని దురాశకు పోయి బ్యాంక్రప్ట్ అయ్యాడు, ఎక్కడో భారతదేశాన్ని వదిలిపెట్టి దేశం బయట ఎక్కడో తండలు పుట్టుతున్నాడు. ఇంకొక ఆయన అతిరుద్రము అని చేయడం మొదలుపెట్టి బికేమ్ బ్యాంక్రప్ట్, అతిరుద్రం చేసి బ్యాంక్రప్ట్ అయ్యాడు. అతిరుద్రం చేయాలంటే ఓ స్వామిని పట్టుకున్నాడు, ఆ స్వామిని పట్టుకున్న స్వామీజీ నేను అతిరుద్రం చేస్తాను చేయన్నాడు ఆయన. ఆయన చెప్పచ్చు కదా నీకు ఎందుకురా అతిరుద్రం, నీ ఫైనాన్స్ పొజిషన్ ఏమిటి, ఆయన ఏం పైసలు ఇవ్వరు, స్వాములు ఏం పైసలు ఇవ్వరు, మీకు ఒప్పుకుంటే మీరు చూసుకోండి, ఆశీర్వదించి అనుగ్రహ భాషణం చేస్తారు, కాస్తే కుంభాభిషేకం అయితే వచ్చి నీళ్లు పోస్తారు, అంతేకాని స్వాములు ఫైనాన్స్ ఏమీ ఇవ్వరు, వాళ్ళకు ఉండే ఖర్చులు వాళ్ళకు ఉంటాయి, వాళ్ళ ప్రాజెక్టులు వాళ్ళకు ఉంటాయి, నువ్వు కొత్తగా వచ్చి అతిరుద్రం చేస్తానంటే సరే చేయమన్నాడు ఆయన. మీరు ఆశీర్వాదం, సరే నా ఆశీర్వచనం ఎప్పుడు ఉంది, ఈయన మొదలుపెట్టాడు అతిరుద్రం. ఆయన ఆశీర్వచనం చేశాడు, ఋత్విక్కులందరూ దక్షిణలు సంభావనలు తీసుకు వెళ్ళారు. 5 రోజులు ఎంతో ఉంటుంది అతిరుద్రం, 5 రోజులు 11 రోజులు ఉంటుంది, 5 రోజులు అనుకుంటా, అంతా నెంబరు రుద్రం, ఏకాదశ రుద్రం 11 అది అతి. అలాగా సో 5 డేస్ క్రియ, మరి పెద్ద ఫలం కావాలంటే పెద్ద క్రియ. అతిరుద్రం చేశాడు, దక్షిణలు తీసుకుని వెళ్ళారు ఋత్విక్కులందరూ, కొత్త వస్త్రాలు దక్షిణలు తీసుకుని బస్సులు రైళ్ళు ఎక్కి వెళ్ళారు. భక్తులందరూ భోజనాలు చేసి చేతులు కడుక్కునే వెళ్ళారు. ఈయన మొన్నాడు వెళ్ళి బ్యాంక్రప్ట్సీకి ఫైల్ చేసుకున్నాడు పిటిషన్. అదే సంగతి, స్వామీజీ అనుగ్రహ భాషణం ఇచ్చి ఆయన దారిని ఆయన వెళ్ళారు. ఈయన 1 వారం రోజులయ్యేపటికి అప్పులు వాళ్ళు వెంటపడ్డారు, అప్పులు ఇవ్వడానికి ఈయన దగ్గర ఏమీ లేదు, ఈ ఫైల్డ్ ఫర్ ఐపీ. నేను చూశాను, నేను పర్సనల్గా ఎరుగుదాను ఈ దృష్టాంతం. అలా ఉంటారు. సో క్రియ, క్రియా తత ఫలం. వాళ్ళని మీరు ధ్యానం చేసుకోవయ్యా, ఆత్మస్వరూపనిష్ఠుడుగా ఉండు, నీకు యజ్ఞం చేసినంత ఫలం అంతా దాంట్లోనే ఉంటుంది, అంతా ఆత్మయందే ఉంటుందని మీరు చెప్పి చూడండి. తదేతదుక్తం వక్ష్యమాణంచ, ఇదే విషయాన్ని ఇంతకుముందు చెప్పడమైనది 1/4/10లో చెప్పారు, ఇంక ఈ పైన కూడా చెప్పబోతున్నారు, 4/5/15లో చెప్పబోతున్నారు. సో ఎలాగో తెలుసిన, ఎత్ర హి ద్వైతమివ భవతి తదితర ఇతరం పశ్యతి ఇత్యాది. ఏమంటే వేదంలో మా నాయనగారు చెప్పేవారు, ఎక్కడైనా ద్వైతం అనే మాట వస్తే ఇవా ఉంటుంది, అద్వైత అద్వయ అనే మాట వస్తే ఇవా ఉండదు. కాబట్టి ఇప్పుడు మీరు చెప్పండి, వేదము యొక్క విషయంలో ద్వైతం కరెక్టా అద్వైతం కరెక్టా?
అద్వైతంగా ఉంటుంది. అంతే ఇది చాలు, ఇంకేం అక్కల. ద్వైతం అనే మాట ఉండదు, ఇవ లేకుండా పక్కన ఇవ ఉంటుంది. ఎందుకంటే ఎత్ర హి ద్వైతం భవతి అని ఉండదు. అలా ఉందంటే అర్థం ఏంటి, ఎక్కడైతే రెండు భిన్నమైన తత్వములు కలవో అని అర్థం వస్తుంది. అంటే అక్కడికి ఏమైనట్టు, మీరు ఉనికిలో సత్తులో భేదాన్ని అంగీకరించినట్లే అయింది కదా, అంగీకరించరు, శృతి అంగీకరించదు. అంచేత ఇవా పడేస్తుంది. ఇవా పడేసిందంటే అర్థం ఏంటి, ఎక్కడైతే రెండు భిన్నతత్వములు ఉన్నాయా అన్నట్లుంటుందో, అంటే ఆ రకంగా వీళ్ళకి అనుభవం వస్తుంది అని అర్థం. అది ఆ అనుభవం ఎక్కడి నుంచి వచ్చింది, అజ్ఞానం నుంచి వచ్చింది. తత్ అంటే అప్పుడు, ఇతరహ ఇతరం పశ్యతి, వీడు విడిపోయి ఉంటాడు, విడిపోయి తనకంటే భిన్నమైన జగత్తుని వీడు దర్శిస్తూ ఉంటాడు. తదితర ఇతరం పశ్యతి. కాబట్టి ద్వైతము యథార్థం ఎన్నటికీ కాదు, అద్వైతమే సత్యం. ఈ ఈ విషయాన్ని ఈ గొప్ప సత్యాన్ని పురాణంలో మీరు అక్కడక్కడ కొన్ని కథల రూపంలో చూడవచ్చు. మీరు ఇప్పుడు శివుడు అర్ధనారీశ్వరుడు అన్నప్పుడు ద్వైతంని తిరస్కరించి అద్వైతాన్ని చెప్పే ఉపాయం అది. లక్ష్మీదేవి విష్ణువు యొక్క వక్షస్థలముపై రేఖారూపముగా ఉంటుంది అని చెప్పినప్పుడు కూడా వాళ్ళు ముక్కుతో మూలుగుతోనో లేకపోతే సింబాలిక్గానో మొత్తానికి అద్వైతాన్ని అంగీకరించే చేష్ట ఏది, ఇట్ ఈస్ ఎ మూమెంట్ ఇన్ దట్ డైరెక్షన్. అద్వైతాన్ని అంగీకరించే మూమెంట్ ఏది. సో నరసింహస్వామి కథలో కూడా ఎక్కడున్నాడు రా దేవుడు, ఈ స్తంభంలో ఉన్నా అంటే అంతటా ఉన్నాడు, స్తంభంలో కూడా ఉన్నాడు అని, స్తంభం పగలగొడితే స్తంభంలోంచి రావడం, అదంతా పురాణం. మొత్తం మీద సర్వత్రా దేవుడు మాత్రమే ఉన్నాడు, ఒకే దేవుడు అంతటా ఉన్నాడు అనేది, అంటే జడంలోనూ చేతనంలో కూడా అదే దేవుడు ఉన్నాడు. ప్రహ్లాదుల్లో, హిరణ్యకశిపుల్లో, స్తంభంలో, చెట్టులో, చేమలో ఒకే పరమాత్మ, ఒకే సత్ యొక్క విస్తారమే ఇదంతా కూడా అనే ప్రిన్సిపులే మీకు ఆ కథలో కూడా చెప్పక చెప్పినట్లయినది. ఆ విధంగా మీరు ఈ కథలన్నింటినీ ఆ దృష్టితో చూడాల్సి ఉంటుంది. అంతే తప్ప కథలని లిటరల్గా తీసుకుని ఈ కథల ద్వారా భేదము ప్రతిపాదించబడుతోంది అని కనుక మీరు స్వీకరించినట్లయితే మొత్తం ఆ సాహిత్యాన్నంతని కూడా తప్పుదారిని పెట్టినట్లయినది. అటువంటి సాహిత్యము ఎవరికి ఉపయోగపడేది అవుతుంది, అది సంగతి. ఇదమ విద్యాయా సతత్వం సహకార్యేణ ప్రదర్శితం. సో పై పారాగ్రాఫ్లో అవిద్య యొక్క స్వరూపాన్ని చెప్పడం అయినది. కార్యముతో సహా అవిద్య యొక్క కార్యం కామన, కామన యొక్క కార్యం క్రియ, క్రియ యొక్క కార్యం ఫలం. ఆ విధంగా కార్యముతో సహా అది చేసేటువంటి అపకారంతో సహా అవిద్య యొక్క స్వరూపాన్ని చెప్పడం అయినది. ఇప్పుడు ఇంకా విద్య అని చెప్పాలి. విద్యాయాశ్చ కార్యం సర్వాత్మభావ ప్రదర్శిత అవిద్యాయాహ విపర్యయేణ. అవిద్యలో భేదం ఉంటుంది, ఆ విద్యను తల్లకిందులు చేసి, అంటే భేదాన్ని సమసీట్లా చేసి అభేదాన్ని మీరు పెట్టుకున్నట్లయితే అది విద్య యొక్క ఉపకారం, విద్య చేసే ఉపకారం. మీరు సర్వాత్మభావంలో అలా ఉండిపోతారు. అంటే శత్రువులు మిత్రులు అంటూ ఎవరూ ఉండరు, అంతా ఆత్మస్వరూపులే. మనవాళ్ళు పరాయి వాళ్ళు అనేమీ ఉండదు, అందరూ ఆత్మస్వరూపులే. దేవుడు దెయ్యము అనేమీ ఉండదు, రెండూ కూడా ఆత్మస్వరూపములే. నిజానికి మా చిన్నప్పటి నుంచి నా మైండ్లో ఉండిపోయింది, దేవుడు ప్రకృతి, దెయ్యము వికృతి. అంటే అర్థం ఏంటండి, రెండు శబ్దాలకి అర్థం ఒకటే అని కాదు. నేను చిన్నప్పుడు హై స్కూల్లో చదివాను, అంటే ఫోర్త్ ఫారంలోనో ఫిఫ్త్ ఫారంలోనో చదివాను. చదివినప్పుడే నాకు ఇది మనస్సుకి అనిపించింది, ఇదేదో చిత్రంగా ఉన్నది. నాలుగు మోముల దెయ్యము, దయ్యము దా, దే కూడా కాదు దా, నాలుగు మోముల దయ్యము అంటాడు తిక్కన. తిక్కన ఆయన సంస్కృత పదం రాకుండా ఒక కావ్యం ఒకటి రాశాడు, దానికి ఏదో పేరుంది, ఏదో ఉంది, సంస్కృత పదం వాడ్డం, అన్నీ తెలుగు పదాలే. అచ్చతెనుగు, అచ్చతెనుగు రామాయణం, నిర్వచనోత్తర, నిర్వచనం అంటే వచనం లేకుండా రాశాడు.
అచ్చతెనుగు రామాయణం. సంస్కృత పదాలు వాడడం అచ్చతెనుగే, వాడే ఒకే సంస్కృత పదం రాముడు సీత అలాంటి సబ్జెక్ట్ నేమ్స్ తప్ప ఇంకా సంస్కృత పదం అనేది వాడాడు. అటువంటి కావ్యం ఒకటి ఉంది, మా నాన్నగారు పాఠం చెప్తూ ఉండేవారు అది. అక్కడ అప్పుడు ఆయన చేతిలోంచి లాక్కుని చూశాను ఆ పద్యం. నాలుగు మోముల దయ్యము అంటే ఎవరు? బ్రహ్మదేవుడు. ఎవరు? మంచి మెడ ఏకమేయుడు అంటే మంచి మెడ ఉన్న కోతి అంటే సుగ్రీవుడు. అలాగా కాబట్టి దేవుడు వేరు దెయ్యము వేరు, కేవలము అవిద్య చేతన అలా వచ్చింది. దేవుడే దయ్యము, దయ్యమే దేవుడు, ఇది విద్య. ఓకే, కాబట్టి ఈ ఈ విద్య యొక్క కార్యమేమిటి? విద్య మీకు ఎటువంటి జీవితాన్ని మీకు అనుగ్రహిస్తుంది? సర్వాత్మభావ రూపమైన జీవితాన్ని అనుగ్రహిస్తుంది. అంచేతనే ఇప్పుడు మహాత్ముల దగ్గర ఉన్నవాళ్ళు ఈ మహాత్ముడు చేసే కొన్ని పనులు చూసి వీడు ఇలాంటి పనులు చేస్తున్నాడు ఏమిటని వాళ్ళు ఏమో ఆశ్చర్యపోతూ ఉంటారు. ఏమిటి వీడు తిట్టిపోయాడు కదా, మళ్ళీ వచ్చితే వీడికి వాడికి ఎందుకు ఉపకారం చేస్తున్నాడని వీళ్ళందరూ ఆశ్చర్యపోతారు. కానీ మహాత్ములు అలా చేస్తూనే ఉంటారు, తిట్టిన వాళ్ళని మెచ్చిన వాళ్ళని అందరినీ చేస్తూ ఉంటారు. ఒకప్పుడు ఏమవుతుందంటే మహాత్ములకి సేవ చేసి వాళ్ళకి ఒళ్ళు మండుతుంది. మనం సేవ చేస్తుంటే మనకు ఉపకారం చేయడం మానేసి వాడెవడో తిట్టిపోయిన వాడికి ఎక్కువ ఉపకారం చేస్తున్నారే అని వీళ్ళకు ఒళ్ళు పండుతుంది. కానీ మహాత్ముల దృష్టిలో అందరూ సమానమే, ఎవరి యందు వైషమ్యం ఉండదు. అది సర్వాత్మభావం అలా ఉంటుంది, అందరినీ ప్రేమించటం అనే లక్షణం. ఇది విద్య యొక్క ప్రభావము, కార్యము. సాచ అవిద్య నా ఆత్మనః స్వాభావికో ధర్మః. ఇప్పుడు అవిద్య విద్య మనకి స్పష్టంగా తెలిసాయి. దీంట్లో అవిద్య ఆత్మయందు ఉన్నది, అంచేతనే కదా వీడికి వీడికి భేదం అనుభవానికి వస్తుంది. ఆత్మయందు అవిద్య కలదు, అంచేతనే భేదం అనుభవానికి వస్తుంది. నన్ను ఒక సజ్జనులో ప్రశ్న అడిగారు. ఏమని అడిగారంటే, మీరు ద్వైతాన్ని ఖండించటంలో ఒక రకమైన రుచిని కలిగి చూపిస్తూ ఉంటారు, మీకు ద్వైత ఖండనమునందు ఒక ఉత్సాహాన్ని మీరు చూపిస్తున్నారు, ఎందువలన అను అలాగేదో అడిగారు. లేకపోతే ద్వైతాన్ని మీరు చాలా కరాఖండిగా నిర్మోహమాటంగా ఖండిస్తారు, కారణమేమి అని. అంటే నేను చెప్పాను, మీ ప్రశ్నను నేను అర్థం చేసుకోగలను, ఐ అప్రిషియేట్ యువర్ క్వశ్చన్. ఎందుకంటే మోడర్న్ సొసైటీస్లో ఏ రకమైన కమిట్మెంటు లేకుండా ఉంటారు, ఏ సిద్ధాంతానికి కమిట్ అవ్వరు, అన్నింటినీ టచ్ చేసి వదిలేస్తారు. మనం అలా చేయకుండా అద్వైతాన్ని గట్టిగా పట్టుకుని ద్వైతాన్ని సుతరాము తిరస్కరించే ప్రయత్నం మనం చేస్తూ ఉంటాం. శంకరులు చేస్తారు, దాన్ని బట్టి నేను చేస్తూ ఉంటాను. నేను చేసేదానికి శంకరులు చేసేదానికి భేదం ఏమిటంటే, నేను ఈనాటి దృష్టాంతాలు చెప్తాను, అంతకుమించి ఇంకా వేరే భేదమేం లేదు. వాట్ కుడ్ బి ది రీజన్ ఫర్ దాట్ అని ఆయన అడిగారు. అడగడంలో తప్పు లేదు, ఎందుకంటే హీ నోటీస్డ్ ఎ ట్రైట్, అంటే ఒక క్యారెక్టర్ని, మనిషిని ఆ పాఠాలు విని అనేక పాఠాలు విన్న మీదట ఈయనలో ఈ లక్షణం ఉన్నది అని గమనించే ఆయన అడిగారు. అడిగితే నేనేమని చెప్పానంటే, ఓకే యూ గాట్ ఎ గుడ్ పాయింట్, లెట్ మీ ఎక్స్ప్లెయిన్ టు యూ. ద్వైతులు ఏం చేస్తారంటే డివైడ్ చేస్తారు వాళ్ళు. వాడు మీరేమనుకుంటారు, దేవుడు జీవుడు వేరని చెప్తున్నాడు వాడు, తద్వారా వాడు జీవుడికి దేవుణ్ణి వేరుగా పెట్టి జీవుడికి భక్తి చేసుకునేందుకు అవకాశం ఇస్తున్నాడు, జీవుడికి ఈశ్వరుణ్ణి ఆరాధించే ఒక అవకాశాన్ని కల్పిస్తున్నాడు అని మీరు అనుకుంటారు. ఆ విధంగా ఆ ద్వైతానికి ఒక సెంటిమెంట్ జత చేసి అదేదో పవిత్రమైనట్టుగా మీరు చూపిస్తారు. ఎందుకంటే అద్వైతంలో దేవుణ్ణి పూజించటమో ఆరాధించటమో ఏముండదు. ఎక్కడుంటుంది వాడు? ఆ వీడే దేవుడై కూర్చుంటే వేరేస్, దేవుడు వేరు జీవుడు వేరు అన్నట్లయితే చక్కగా దేవుణ్ణి ఆరాధించవచ్చు, దేవుడికి పవ్వళింపు సేవ చేయవచ్చు. అద్వైతి ఏం పవ్వళింపు సేవ చేస్తాడు? ఒక కండువ ఒకటి పరుచుకుని వీడే నడుము అలుస్తాడు, అంతకుమించి వీడి చేసే పవ్వళింపు సేవ ఏ ఉండదు. అదే జీవుడు వేరు దేవుడు వేరు అనుకోండి, ఓ కృష్ణుడు బొమ్మ ఒకటి తీసుకొచ్చి పళ్ళకి ఒకటి వేసి, పళ్ళకి కాదు ఉయ్యాల ఒకటి వేసి, దానికి అలంకారాలు మల్లెమాలలు వీళ్ళకి చేతనైన తెలివితేటలన్నీ ఉపయోగించి అలంకారం చేయడం. ఏదైనా ఎదరవాళ్ళు అయ్యా నాకు ఒక కప్పు కాఫీ ఇవ్వమంటే టైం ఉండదు, ఓపిక ఉండదు, కానీ ఈ పల్లకీకి ఉయ్యాలకి ఒక అలంకారాలు చేయడానికి మొత్తం కావాల్సినంత ఉత్సాహం వస్తుంది. దాన్ని అలంకారాలు చేసి ఈ బొమ్మను దాంట్లో కూర్చోబెట్టి
పాట పాడుతో ఇటువంటి ఉంచుతూ ఉండడం, ఇలాంటివి చేయాలి. చేయాలంటే ద్వైతం ఉండాలి. కాబట్టి మీకు ద్వైతం ఉంటే ఎందుకు వెళ్ళమంట, వాళ్ళు ఏదో పవళింపు సేవ చేసుకుంటున్నారు. ద్వైతం ఉంటేదే కదా పవళింపు సేవ అని అంటే నేను అంటాను, చూడు ద్వైతము అంత అమాయకంగా ఉండదు, అది చాప కిందనే చాలా డేంజర్. అది ద్వైతం ఏం చేస్తుందంటే జీవుణ్ణి దేవుణ్ణి విడదీసి కూర్చోబెట్టి ఆగిపోతుంది. అదేం చేస్తుందంటే ఒక జీవుణ్ణి ఇంకో జీవుడి నుంచి విడదీస్తుంది. తర్వాత భారతీయులకి దేవుడు యందు అధికారం ఉంది తప్ప భారతదేశం దాటితే వాళ్ళందరూ మ్లేచ్చులు, కాబట్టి వాళ్ళకి దేవుడు యందు వాళ్ళకి హక్కే లేదు అని చెప్తుంది ద్వైతం. ఇంకా భారతీయుల్లోకి వస్తే బ్రాహ్మణులకి దేవుడు యందు హక్కు ఉంది, బ్రాహ్మణులు కాని వారికి లేదని చెప్తుంది. పురుషులకు హక్కు ఉంది, స్త్రీలకి లేదని చెప్తుంది. ఎక్కడికక్కడ డివిజన్ డివిజన్ డివిజన్, ముక్కలు ముక్కలు ముక్కలు. ఇది ద్వైతం నుంచి వచ్చిన దోషం. దేర్ఫోర్ కమ్ వాట్ మే నెవర్ గోయింగ్ టు యాక్సెప్ట్ ద్వైత, నో వే. ద్వైతాన్ని యాక్సెప్ట్ చేసే ప్రసక్తియే లేదు అసలు, నెవర్. నాకెవరో ఉత్తరం రాశారు, ఫలానా మహాత్ముల యొక్క విగ్రహం ఒకటి పెట్టి మేము పూజాధికం చేద్దాం అనుకుంటున్నాం, మీ అభిప్రాయం ఏమి? అలా ఎందుకు వచ్చిందంటే కొంతమంది ఏమన్నారంటే ఈ విగ్రహం పెట్టి పూజాధికం అవసరం లేదని కొంతమంది చెప్పారు. కొంతమంది అన్నారు విగ్రహం పెడితే చాలు పూజాధికం చేయనక్కర్లేదన్నారు. ఇంకొక చిన్న వీక్ వాయిస్ ఒకటి ఎక్కడో వినపడింది, విగ్రహం కూడా అనవసరము అనేదో చిన్న వీక్ వాయిస్ వినపడింది. దీని మీద వాళ్ళు మీటింగ్ పెట్టుకున్నారు. ఆ మీటింగ్కి ముందు నా అభిప్రాయాన్ని అడిగారు. దాంట్లో రాశారు రేపు మీటింగ్ ఉంది, మీటింగ్కి ముందు మీ అభిప్రాయాన్ని చెప్పినట్లయితే మీకు మేము ఎంతయో కృతజ్ఞులమై ఉంటాము. మీ అభిప్రాయాన్ని మీరంటే మాకు రెస్పెక్ట్ ఉంది కాబట్టి మీ అభిప్రాయం అడిగి నేనేమని రాశానంటే, చూడండి నామరూపములను వర్షిప్ చేసే ప్రయత్నం మీరు చేశారంటే అది ఆసురి ఉపనిషత్తు కిందకు వస్తుంది. అది ఛాందోగ్యోపనిషత్తు మీరు 8వ అధ్యాయం చదువుకోండి. తర్వాత ఆ వ్యక్తి దేహత్యాగం ఎందుకు చేశారు? అనారోగ్యం చేత దేహత్యాగం చేశారు. కాబట్టి దేహం అంటే అనారోగ్యం తప్పదు. మీరు చూశారు, యు హ్యావ్ సీన్ ఇట్ యాడిక్వేట్లీ దట్ ది మహాత్మాస్ బాడీ వాజ్ డిసింటిగ్రేటింగ్, ఇట్ హ్యాస్ కొలాప్స్డ్, ఇట్ బికేమ్ సిక్, యూ కుడ్ నాట్ రివైవ్ ఇట్ అండ్ హీ డైడ్. ఆల్ దట్ యు హ్యావ్ సీన్, దట్ ఈస్ ది ఫేట్ ఆఫ్ ఎ హ్యూమన్ బాడీ. దాన్ని మీరు వర్షిప్ చేస్తారా? లేకపోతే ఆ బాడీ కాకుండా ఆ బాడీలో ప్రకటమైన ఆత్మతత్వాన్ని వర్షిప్ చేస్తారా? దేర్ఫోర్ మీరు ఆత్మవిచారానికి మీరు కమిట్ అవ్వాల్సి ఉంటుంది తప్ప ఒక ఫిజికల్ బాడీకి ప్రతిరూపంగా ఓ షేప్ ఒకటి తయారు చేసి దానికి పూజలు చేయటం అనేటువంటి కార్యక్రమం సుతరాము యోగ్యము కాదు అని నేను రాసేసాను. రాసేసి నన్ను మీరు క్షమించగలరు, నేను వ్రాసినది మీకు ఇబ్బందికరంగా ఉన్నట్లయితే నన్ను క్షమించండి, యు ఇగ్నోర్ మై అడ్వైస్, బట్ దిస్ ఈజ్ ఆల్ ఐ కెన్ సే అబౌట్ దాట్, ఐ కెనాట్ సే ఎనీథింగ్ అదర్ దాన్ దిస్, ఆర్ అదర్వైజ్ ఐ హ్యావ్ టు కీప్ క్వయట్. నోరు మూసుకుని ఊరుకోవాలి, లేకపోతే ఈ అడ్వైస్ చెప్పాలి అంతే. ఐ కెనాట్ టేక్ ఎన్ ఇంటర్మీడియట్ పొజిషన్. సో దిస్ ఈజ్ హౌ అద్వైతము మనిషి యొక్క మనస్సుని అది కలుషితం చేసి పెడుతుంది. సో అది కాబట్టి అవిద్యలో అంత దోషము కలదు. ఇప్పుడు సరే అదంతా బై ది వే, మళ్ళీ కమింగ్ బ్యాక్ టు దిస్ సెంటెన్స్, ఈ అవిద్య ఆత్మస్వరూపంలో భాగమా కాదా? చాలామంది ఎలా ఉంటారంటే అవిద్య భాగం అన్నట్టుగా మాట్లాడతారు. ఇప్పుడు వేదాంతం అంతా అధ్యయనం చేసిన విద్వాంసుడు ఉంటాడు, వేదాంతం అంతా చదువుకుంటాడు, సమాజంలో వేదాంత విద్వాంసుడు అనే పేరు ప్రఖ్యాతులు ఉంటాయి, కానీ జీవితంలో వేదాంతం యొక్క ప్రవేశం ఏమీ ఉండదు. ఇలా ఉన్నారేమిటని ఎవరైనా అడిగితే అడగక్కర్లేదు, అడగకుండానే సమ్ కైండ్ ఆఫ్ సెల్ఫ్ కాన్షియస్గా ఫీల్ అయ్యి వేదాంతం చదివేస్తే ఏమైందండి, అవిద్య అంత తొందరగా పోతుందా అంటే అదేదో అవిద్య ఆత్మధర్మమా అన్నట్లుగా మాట్లాడతారు. ఇటువంటి సందర్భం వచ్చిన ఇటువంటి మాట ఆర్గ్యుమెంట్ వచ్చినప్పుడల్లా నేను కరెక్ట్ చేస్తూ ఉంటా. నేను చెప్పా ఎందుకు పోదు చెప్పు, నువ్వు చెప్పు ఏమిటో, నీ అవిద్య ఏమిటో చెప్పు, అవిద్య యొక్క రూపం ఏమిటో చెప్పు. ఏ అవిద్య అనేదానికి ఒక రూపం ఉంటుంది, దానికో తత్వం ఉంటుంది, దానికో కార్యం ఉంటుంది.
ఏమిటి కార్యము? నీకు భయం ఉన్నది, భయం ఆ విద్య యొక్క కార్యము. చెప్పు నీ భయం ఏమిటో చెప్పు, ఆ భయాన్ని కొంచెం పరిశీలించు. అండ్ నౌ యూ టెల్ మీ వెదర్ దట్ భయం, పరిశీలించి చెప్పాలి నువ్వు, ఆ భయం నీ స్వరూపంలో ఉందా లేకపోతే నువ్వు అనవసరంగా తెచ్చిపెట్టుకున్నావా, నువ్వు చెప్పేది ఏమిటో. స్వరూపంలో లేదు, దెన్ వై డు యూ సే అవిద్యని మనం వదిలిపెట్టలేమని వై డు యూ సే లైక్ దాట్, వై డు యూ టాక్ లైక్ దాట్. అలాగే నువ్వు కామ్యకర్మ చేస్తున్నావు, వేదాంతం చదివావు, కామ్యకర్మ చేస్తున్నావు, వై అవిద్య వాటి అవిద్య, అవిద్య యొక్క కార్యము కామన గలదు. ఎగ్జామిన్ దట్ కామన, కామన్ నువ్వు ఎగ్జామిన్ చేయి. మాకు వంశాంకురం కావాలి, ఆత్మకి వంశాంకురం అవసరమా? యూ టాక్ యూ టెల్ దట్. ఈ కామన ఎక్కడి నుంచి వచ్చింది నీకు? ఆత్మవిద్య యొక్క ప్రభావం చేత వచ్చిందా, లేకపోతే ఇంకేదో ఇండాక్ట్రినేషన్ ఇంకొక ఐడియా నుంచి వచ్చిందా? యు గివ్ ఇట్ అప్ నౌ, యు గివ్ అప్. ఆ కాదులేండి, మీరు చెప్తారు అంత తేలిక, వై నాట్. కాబట్టి అవిద్య అనేది స్వరూపము కానే కాదు, అది మీరు తెచ్చిపెట్టుకున్నదే తప్ప స్వరూపం కాదు, మనమే తెచ్చిపెట్టు. కొంతమంది దుఃఖించడానికి అలవాటు పడి ఉంటారు, అలా దుఃఖిస్తూ ఉంటారు, వదిలిపెట్టరు. ఆఖరికి ఏమంటావు అంటే అబ్బా ఇంక ఈ మనిషిని గురించి మాట్లాడద్దు, ఎందుకంటే ఎప్పుడు దుఃఖమే దుఃఖించడమే పనిగా పెట్టుకున్న వాళ్ళకి సలహా చెప్పడం కూడా వేస్ట్ అని మనం వదిలేస్తాం. శ్రీకృష్ణుడు అలా వదిలేశాడు, నవ్వి ముంచెత్ దుర్మేధ, వీడికి ఎంత చెప్పినా లాభం లేదురా, వీడు ఆ దుఃఖాన్నే పట్టుకుని ఉంటాడు అని వదిలేస్తాడు. అలాగే కాబట్టి దుఃఖాన్ని, కొంత దుఃఖం అందరికీ కలుగుతుంది, కానీ ఆ దుఃఖాన్ని మీరు పరిశీలించి అది ఎంతవరకు, ఆ దుఃఖాన్ని అలాగే సాగించటం అది ఎంతవరకు సబబు అనే విషయాన్ని చూసుకుని దాన్ని తిరస్కరించాల్సిన అవసరం ఉందా లేదా? ఉంది. మీరు రెడీ అయితే పోతుంది, అది మీ స్వరూపంలో లేదు. కాబట్టి ఆ విద్య ఆత్మ యొక్క స్వరూపంలో లేదు, స్వాభావిక అంటే స్వరూపమునందున్న ధర్మము కాదు. యస్మాత్ విద్యాయాం ఉత్కృష్యమాణాయాం స్వయం అపచీయమానా సతీ. ఎందుకంటే మీ స్వరూపంలో లేదని చెప్పడానికి ఇదే దృష్టాంతం. మీరు విద్యకి, విద్య వైపు మీరు ఓటు వేయండి. విద్యాయాం ఉపచీయమానాయాం, విద్యకి మీరు ఓటు వేయండి. లంచం పుచ్చుకోకుండా, కరప్షన్ లేకుండా పనిచేసేటువంటి మనిషికి మీరు ఓటు వేయండి. దేశం బాగుపడుతుందో బాగుపడుతుందో తర్వాత చూద్దాం, ముందు మీ ఓటల్లా వేయండి. ఉపచీయమానాయాం విద్యని, ఈ మొలక అంకురమై అంకురం మొక్కై మొక్క చెట్టు అయినట్టుగా ఆ విద్య అలా పెరుగుతూ పెరుగుతూ, ఇట్స్ ఏ సాధన, ఇట్స్ ఏ కంటిన్యూస్ ప్రాసెస్. అలా విద్య అభివృద్ధి చెందుతూ ఉంటే ఏమవుతుందో తెలుసిన, అవిద్య స్వయం అపచీయమానా సతి, అవిద్య తనంత తానుగా క్షీణించిపోతుంది, అంతకంతకంతకంతకు క్షీణించిపోతుంది. క్షీణించిపోయి ఓ పరిస్థితి వస్తుంది, ఎప్పుడు? కాష్టాంగతాయాం విద్యాయాం. విద్య అంటే ఆ జ్ఞానము పరాకాష్ఠను చేరుకుంటుంది. జ్ఞానం మీరు అలా ఆత్మస్వరూపంలో నిలిచి ఉండాలి. నిలిచి ఉన్నట్లయితే ఆ విద్య పరాకాష్ఠను చేరుకుంటుంది. చేరుకుంటే ఏమవుతుంది? సర్వాత్మభావే పరినిష్ఠితే, ఆ సర్వాత్మభావము మీ హృదయంలో గట్టిగా నిలబడిపోతుంది. శంకరులు దాన్ని రివర్స్లో చెప్తారు, పరినిష్ఠితే సర్వాత్మభావే అంటారు. అది దాన్ని మీరు ఇట్నించిటి తిప్పుకోవాలి. సర్వాత్మభావము మీ హృదయంలో గట్టిగా నిలబడుతుంది. అప్పుడేమవుతుందో తెలుసిన, సర్వాత్మనా నివర్తతే అవిద్య ఇన్ టోటో, మొత్తం అది తొలగిపోతుంది, ఇంకా ఉండదు. అలా అవుతుంది. లైక్ వాట్? రజ్వామివా సర్పజ్ఞానం రజ్జు నిశ్చయే. అక్కడ ఉన్నది రజ్జువు, రజ్వాం సత్యాం ఉన్నది రజ్జువు, కానీ వీడికి సర్పనిశ్చయం రజ్జు, వీడికి సర్పజ్ఞానం కలిగింది అవిద్య వల్ల. కానీ ఎప్పుడైతే వీడు విద్యను, విద్య అంటే ఏం లేదు, దీపం వెలిగించడమే విద్య. దృష్టాంతంలో ఇప్పుడు పాము అనగానే మీరు మంత్రాలు మొదలుపెట్టి కట్టెలు పట్టుకొచ్చి అలా చేయకూడదు. ఏదైనా ఇప్పుడు కొద్దిగా పర్సు పోయిందనుకోండి,
పర్సు పోయిందనుకోండి, పర్సులో ఎంత ఉంది 5000 రూపాయలు, పోనీ ఎక్కువ సొమ్మే, పర్సు పోయింది. పర్సు పోయిన వెంటనే ఇంకక్కడి నుంచి కార్తవీర్యార్జున మంత్రం చెప్పడం మొదలు పెడతాను, అలా అక్కర్లేదు. అంత లేఖితనం అక్కర్లేదు, అలా అక్కర్లేదు. ఒక ఆయన చెప్తున్నాడు, దినఫలము అని మొదలుపెట్టాడు పొద్దున్నే. ఏమండి ఒకరోజుకి ఫలమా, ఏ రోజుకి ఆ రోజు ఫలమా, అలాగుంటుందా బతుకు? ఇప్పుడు ఈవేళ పాఠానికి వచ్చారు, ఈ రోజుకి ఎంత ఫలం వచ్చా అలా చూసుకుంటారా, లేకపోతే ఒక సంవత్సర కాలం పాఠం చదువుతారా? ఏ రోజుకి ఆ రోజు ఫలం ఉంటుందా? ఇదంతా కూడా ఒక రకమైన అజ్ఞానం తప్ప వేరే ఏమీ కాదు. నిన్న ఫలము అని వచ్చాడు ఆయన చెప్తున్నాడు. ఆయన ఏమంటున్నాడంటే, ఈ ఫలానా గ్రహము యొక్క ప్రభావము చేత మీకు ఆర్థిక పరిస్థితి కొంత తక్కువగా ఉండడము, ఆ విషయం మీకు తెలుస్తూ ఉండడము, కాబట్టి ఖర్చు తగ్గించుకోవాలనే ఆవశ్యకత మీకు తెలుస్తూ ఉంటుంది, అయినా కూడా మీరు ఖర్చు ఎక్కువగా పెట్టే అవకాశము కలదు. దినఫలం, దినఫలం అంటే ఆ రోజుని వాడు ఎక్కువ ఖర్చు పెట్టేస్తాడు తెలిసి కూడా, ఎందుకంటే ఆ గ్రహము వాడిని అలాగా అంటే ఈరోజు మీరు మీ దగ్గర డబ్బు చాలదు కాబట్టి ఇంత ఖరీదైన వస్తువు మనం కొనడానికి వీల్లేదని మీకు తెలుస్తూ ఉంటుంది, అయినప్పటికీ కూడా ఆ గ్రహం మిమ్మల్ని పుష్ చేసిన కారణంగా మీరు ఆ రోజు అలాగే ఎక్కువ ఖర్చు పెడతారు, ఆ రోజుకి ఫలం. పోనీ ఈ నెలలో మీరు ఎలా చేస్తారంటే కొంచెం చెప్పడానికి వినడానికి, ఆ రోజుకి ఫలం అది, మళ్ళీ మొన్నటికి ఫలం మారిపోతుంది. వాట్ ఆర్ యూ టాకింగ్? ఏదర్ యు ఆర్ క్రేజీ ఆర్ ఐ ఆమ్ క్రేజీ. మేబీ ఐ ఆమ్ క్రేజీ, ఐ థింక్ సో, మేబీ ఐఎమ్ క్రేజీ, హూ నోస్. ఎందుకంటే ది వరల్డ్ ఇస్, ఇప్పుడు పిచ్చి ఆసుపత్రిలోకి వెళ్ళారనుకోండి, పిచ్చివాడిని వాళ్ళు పిచ్చివాళ్ళని మనం అంటాం, వాళ్ళు అంటారు మేం కాదురా పిచ్చివాళ్ళు, మీరే పిచ్చివాళ్ళని వాళ్ళు అనడానికి అవకాశం ఉంది. ఏమో ఎవడు చెప్పగలడు, ఎవరు ఒకళ్ళనొకళ్ళు ద్వేషించుకుంటూ రాగద్వేషాలతోటి డబ్బులు లెక్కెట్టుకుంటూ మిద్దెలు మేడలు కట్టుకుని వాటిని నిలబెట్టుకోలేక భయపడుతూ బతికి వాళ్ళకంటే పిచ్చివాళ్ళేనయం. పిచ్చివాళ్ళకి పుణ్యం ఉండదు పాపం ఉండదు, మనకి ఇటు పుణ్యము మూట కడుతూ ఉండడం అంటే పాపము పోగుపడుతూ ఉంటుంది. పిచ్చివాళ్ళకి పుణ్యం ఉండదు పాపం ఉండదు, మీరు తిట్టినా వాళ్ళు మాట్లాడరు, మీరు పొగిడినా వాళ్ళు మాట్లాడరు. కాబట్టి ఓ రకంగా పుణ్యపాపములకు అపహత పాపమ అన్నట్టుగా ఈ పుణ్యపాపములకు అతీతమైన పిచ్చివాళ్ళే నయమేమో అని అనిపిస్తుంది. దేర్ఫోర్ ఇప్పుడు రజ్జువు ఉండగా మీకు సర్పజ్ఞానం కలిగిందంటే అది అజ్ఞానం వల్ల కలిగింది. అలాగే పాపము అనగానే మీరు పరుగులు తీస్తే స్నేక్ చార్మర్ని పట్టుకురండి, పాము అనగానే అలా పరుగులు తీయకూడదు. మీకు తెలుసా ఇవన్నీ ఎలా ఉంటాయంటే, పుప్పి పన్ను ఉందనుకోండి, పుప్పి పన్ను నొప్పి వస్తుంది. ఎందుకు నొప్పి వస్తుంది? లోపల పురుగు ఉంది కాబట్టి నొప్పి వస్తుంది. పురుగు ఉందా? ఇన్ ఏ సెన్స్ దట్ ఈస్ కరెక్ట్. బ్యాక్టీరియా అని పురుగు అంటే పర్వాలేదు, లోపల పురుగు ఉంది. అక్కడ ఒలిఫెంటా బ్రిడ్జ్ అని ఉంది, అంటే మేము వెళ్తూ ఉంటాం రోజు ఆ బ్రిడ్జ్ కింద నుంచే రైల్వే స్టేషన్ దగ్గర, దానికి యువతల చిలకడుగులా చౌరాస్తా అంటారు. ఆ బ్రిడ్జి పక్కన ఒక ఖాళీ దేవాలయం ఒకటి ఉంది, అక్కడ ఒక ముసలమ్మ కూర్చుని ఉంటుంది. ఆవిడ పుప్పి పళ్ళకి పళ్ళల్లో ఉన్న పురుగుల్ని తీసేస్తుంది. ఆవిడ ఆవిడ దగ్గర మూలికలు ఉంటాయి ఒక పెట్టెలో. ఆవిడేం చేస్తుందంటే బియ్యం పురుగులు ఉంటాయి చూడండి, వాటిని ఒక డజన్ పురుగులను ఒక డబ్బరిడిలో పెట్టి తెచ్చుకొస్తుంది. బియ్యం పురుగులు దొరుకుతాయి, మీరు బియ్యం వల్ల పోగేసి పెడితే పురుగు పడుతుంది అది. ఆ పురుగుల్ని వాటిని ఏరి ఓ బరిణిలో వేసుకుంటుంది. వీడు వస్తాడు నాకు పుప్పి పను కూర్చోంటుంది, నాలిక నోరు బాగా తెరిచి తలపైకి ఎత్తమంటుంది. వీడు బాగా నోరు తెరిచి తలపైకి ఎత్తాడు, ఆడ ఆ పొడకతోటి ఇలా ఇలా పొడిచి పొడిచి వస్తోందిరా పురుగు, వస్తోందిరా పురుగు అని చెప్పేసి టక్కమని వాడి ముందు పడేస్తుంది పురుగు. వీడు అనుకుంటాడు నా పురుగు తీసేది. పురుగుకి 10 రూపాయలు తీసుకునేది ఆ రోజుల్లో, మరి ఇప్పుడు ఎంత తీసుకుంటుందో నాకు తెలీదు. ఒక్కో పురుగుకి 10 రూపాయలు తీసుకునేది ఆవిడ. వీళ్ళు వెళ్ళి పురుగులు తీయించుకుని వచ్చేవారు. చెవిలో పరసలు పిండితే నోట్లోంచి పురుగులు వస్తాయి, చెవిలోంచి పురుగులు వస్తాయి.
పురుగుకి 10 రూపాయలు, వీడికి నొప్పి తగ్గుతుంది, పురుగు తీసేయగానే నొప్పి తగ్గుతుంది. సీ దాట్. వీడు ఇంటికి వస్తాడు, ఇంటికి వచ్చి నొప్పి తగ్గిపోయిందని ఇంక అంతా లడ్డు భోజనం చేస్తాడు, మళ్ళీ ప్రారంభం అవుతుంది. అండ్ వన్ పర్సన్ వాజ్ గోయింగ్ ఫర్ దిస్, నన్ను అడిగాడు, నాతో చెప్పాడు, నేను నన్ను చూడవా, దిమాగ్ హోనా హై, వాట్ ఆర్ యూ డూయింగ్, నీకు ఆవిడ మీద ప్రేమ ఉంటే వెళ్ళి 100 రూపాయలు ఇచ్చిరా, నాకు నేను కూడా 100 ఇస్తాను, 200 ఇచ్చిరా ఆవిడకి, అంతేగాని నువ్వు గో టు ఏ డెంటిస్ట్, ఓ డెంటిస్ట్ దగ్గరికి వెళ్ళి క్యావిటీ ఫార్మ్ అయింది, వాడు ఆ డెంటిస్ట్ ఏం చేస్తాడంటే రూట్ కెనాల్ ట్రీట్మెంట్ ఏదో ఇచ్చి దాన్ని శుద్ధి చేస్తే నీకు తగ్గుతుంది, లేకపోతే నువ్వు ఈ పురుగుల వైద్యానికి వెళ్తే ఆ పన్ను ఓడపీకాల్సి వస్తుంది, నెక్స్ట్ పన్నుకి సంక్రమిస్తుంది, ఈ పన్ను ఓడపీకి నాటికి నెక్స్ట్ పన్నుకి ఇదే వెళ్తుంది, నీ బతుకంతా ఈ పన్నులు పురుగులతోటే పోతుంది. ఇది రజ్వామివ సర్పజ్ఞానం రజ్జు నిశ్చయే. మీకు రజ్జు దీని దృష్టాంతం సరిగ్గా చెప్పానా మీకు? ఇలా ఉంటుంది, రజ్జు నిశ్చయం కలిగిన వెంటనే సర్పజ్ఞానం ఏమవుతుంది? పోతుందంటే దాని కార్యమైన భయము కూడా పోతుంది. తచ్చోక్తం, ఇదే విషయాన్ని శృతి ఒక చోట చెప్పింది. ఏమని, ఎత్ర తు అస్య సర్వమాత్మైవాభూత్ తత్కేనకం పశ్యేత్. ఇప్పుడు చూస్తున్నాడు అన్నప్పుడు చూసేవాడు వేరు, చూడబడేది వేరు, చూసే ఉపకరణము వేరు. దీన్ని ప్రమాత, ప్రమేయము, ప్రమాణము అని అంటారు. ప్రమాణం అంటే కొంతమంది గెంతులు వేసేస్తూ ఉంటారు, అదేదో గొప్పదని. ప్రమాణం అంటే ఉపకరణము అని అర్థం. ప్రమాయాకరణం, ప్రమాణం. నాకు మొన్న హృషికేశ్లో ఒకళ్ళిద్దరు విద్యార్థులు కనబడ్డారు, ప్రమాణం అనేప్పటికీ ఎక్సైట్ అయిపోవడం, ఆవేశపడిపోయి, నేను చెప్పాను నువ్వు ఆవేశపడకు కూర్చో, కాదండి ప్రమాణం వేదం ప్రమాణం, చూడు నువ్వు ఈ వేషాలు వేయకు, డోంట్ బి సెంటిమెంటల్ అబౌట్ ఇట్, వడ్డు యునో వేదం ప్రమాణం అంటే వడ్డు యునో, నహి శృతి శతమపి ఘటం పటయితు మీష్టే అన్నారు శంకర్లు. ఎప్పుడైనా విన్నావా నువ్వు? 100 వేదవాక్యాలు వచ్చి కూడా ఘటాన్ని పటముగా చేయుటకు సమర్థములు కాజాలవు అని ఆయన అంటున్నారు. ఎప్పుడైనా విన్నావా ఈ మాట నువ్వు? ఊరికే వేదం ప్రమాణం, వేదం ప్రమాణం, అలా సెంటిమెంట్ అయిపోవద్దు, కూర్చో నువ్వు, బీ కామ్ అండ్ క్వాయట్. అసలు ప్రమాణం అంటే ఏమిటో నీకు తెలుసునా? ఆ ప్రమాణం అంటే అది జ్ఞానాన్ని, చూడు ఇలాంటి వేషాలు వేయకు. ప్రమాణం అంటే ప్రమాయాకరణం, ప్రమాణం. కన్ను ప్రమాణము, ఎందుకంటే రూపజ్ఞానానికి అది సాధనము. చెవి ప్రమాణము, ముక్కు ప్రమాణం. ఇప్పుడు అర్థమైందా నీకు ప్రమాణం? ఊరికే సెంటిమెంట్ పెట్టుకోకు, ముక్కు దెబ్బడేసింది అనుకో, నీ ప్రమాణం ఏమైంది? అక్కడికి పోయింది. కన్నుకి చెత్తవారం వస్తే నీ ప్రమాణే కాబట్టి ఊరికే అల్లరి చేయకాయా. ప్రమాణం అంటే డోంట్ బి సెంటిమెంటల్ అబౌట్ ఇట్. సో ప్రమాణము, ప్రమాత, ప్రమేయము. సహ తేన తం పశ్యతి, వాడు దానితో దానిని చూస్తున్నాడు. ఇప్పుడు చూసేవాడు ఆత్మస్వరూపుడు. ఇప్పుడు చూసేవాడు ఎవడండి? చైతన్యమా కదా, చూసేవాడు చైతన్యమేనా? మీకు ఏమైనా సందేహం ఉందా? చైతన్యమే. చూపు కన్నంటే, కన్నంటే ఆ నల్లగుడ్డు, ఆ పైన ఆ కనురెప్పలు, అది కాదు కన్నంటే. చూపు, చూపు, కన్ను అంటే చూపు. ఏమండి, ఇప్పుడు కనురెప్పలు అవన్నీ చక్కగా అలంకరించుకుని కళ్ళజోడు పెట్టుకోలేదనుకోండి, ఆవిడికి ఏమీ, ఆవిడికి కాకపోతే ఆయనకి ఏమీ కనపడదు, ఏమిటి లాభం? కాబట్టి కళ్ళ చూపు, కన్ను అంటే చూపు. ఇప్పుడు చూపు అది చైతన్యము యొక్క ఒకనొక రూపమేనంటారా, లేకపోతే చైతన్యం నుంచి విడిపోయి ఉంటుందా? అది చైతన్యమే. చైతన్యంని అంటే జ్ఞానం కలగాలి కదండి. చూపు అంటే జ్ఞాన సాధనం, అంటే అది కూడా జ్ఞానము యొక్క ఒకనొక రూపం, జ్ఞానము యొక్క ఒకనొక రూపం. ఇప్పుడు మీరు ఒక అంతరిక్షంలో ఉండే ఒక వస్తువుని బైనాకులర్తో చూస్తున్నారనుకోండి, ఆ అంతరిక్షంలో ఉండే వస్తువు సూర్యకాంతిలో ప్రకాశించాలా అక్కర్లేదా?
ఈ బైనాకులర్ సూర్యకాంతిలో ప్రకాశించాలా అక్కర్లేదా? లెన్స్ అవన్నీ కంట్లో సూర్యకాంతి ఉండాలా అక్కర్లేదా? కాబట్టి ఇక్కడ సూర్యకాంతి, బైనాకులర్స్లో సూర్యకాంతి, ఆ చూడబడే వస్తువు ఎందు సూర్యకాంతి, అంత సూర్యకాంతి ఉండాలి, లేకపోతే ఏదీ లేదు. చీకట్లో బైనాకులర్స్ ఉపయోగపడతాయా? కాబట్టి చూపు అంటే చైతన్యమే. అంచేతనే మనకి బృహదారణ్యకంలో వాక్యం ఉంది, పశ్యంశ్చక్షుః శృణ్వన్ శ్రోత్రం మన్వానో మనః. ఏమిటి ఆత్మ? చూస్తున్నదై ఆత్మయే చూపు అవుతుంది, వింటున్నదై ఆత్మయే వినికిడి అవుతుంది, చెవి అవుతుందని కాదు వినికిడి అవుతుంది, మననము చేస్తున్నదై ఆత్మయే మనస్సు అవుతుంది. కాబట్టి ప్రమాణము కూడా చైతన్యమే. ఇంకా ప్రమేయం దగ్గరికి రండి. ప్రమేయం అంటే చైతన్యం కంటే బయట ఉండదని మీకు మనం ముందే చెప్పాం. ఎస్సే ఇస్ట్ పెర్సిపి, టు బీ మీన్స్ టు బీ పెర్సీవ్డ్. కాబట్టి మీరు ఘటాన్ని చూడరు, ఘటాకారంగా ఉండే చైతన్యాన్నే మీరు చూస్తారు. లోపల ఘట ఉంటుందా, ఘటాకారంగా ఉండే చైతన్యం ఉంటుందా, ఘట జ్ఞానం ఉంటుందా? కాబట్టి ప్రమాత, ప్రమాణము, ప్రమేయము అంత చైతన్యమే. కాబట్టి ఎవడైతే ఎత్రతో అస్య సర్వం ఆత్మైవాభూత్, ఎవడికి ఎవడి యొక్క విజ్ఞానంలో సర్వము ఆత్మయే, ఎవడైతే సర్వాత్మభావమునందు నిలిచి ఉంటాడో వాడు తత్ కం కేన పశ్యేత్, వాడికి నేను చూచేవాడను, అది చూడబడేది, ఇది చూసే సాధనము అనేటువంటి డివిషను కొలాప్స్ అయిపోతుంది. అజ్ఞానికి ఎలా ఉంటుందో తెలిసిన ఇతరహ ఇతరం పశ్యతి, అదే అజ్ఞానం. ఈ విధంగా ఆ విద్య యొక్క స్వరూపాన్ని ఉపనిషత్తు చెప్పింది ఇత్యాది. తస్మాత్ నా ఆత్మధర్మ అవిద్య. కాబట్టి అవిద్య ఆత్మధర్మము కాదు. ఒకచో ఆత్మధర్మమే కనుక అయితే అది ఎప్పటికీ పోదు, అది అలాగే ఉంటుంది. థ్యాంక్ గాడ్ ఆత్మధర్మము కాదు. నహి స్వాభావికస్య ఉచ్ఛిత్తి కదాచిదపి ఉపపద్యతే. ఒకచో ఆత్మధర్మం అయిందనుకోండి, స్వాభావికం అంటే స్వరూపంలో ఉన్నది అయిందనుకోండి, అప్పుడు దానిని ఎగరగొట్టుట, దానిని తీసివేయుట ఎన్నటికీ కుదరదు. ఇప్పుడు మీరు చాటని ఇలా పోసినప్పుడు ఊక ఎగిరిపోతుంది, బియ్యం ఎగిరిపోదు, బియ్యం కిందే పడుతుంది. మే నాట్ బి ది రైట్ ఎగ్జాంపుల్. సో ఏది పైనుంచి వచ్చి వాలిందో దాన్ని ఎగరగొట్టచ్చు. అక్కడ ఉన్నదాన్ని మీరు ఎలా ఎగరగొడతారు? అక్కడ దాని స్వరూపాన్ని ఎవరూ ఎగరగొట్టలేరు. లైక్ వాట్? సవితురివ ఔష్ణ్య ప్రకాశయో. ఇప్పుడు సూర్యుడి పైకి మేఘాలు వస్తాయి, సూర్యుడి పై దగ్గరకని కాదు, సూర్యుడిని కవర్ చేస్తూ మేఘాలు వస్తాయి. ఇంకో గాలి వస్తే ఆ మేఘాలు పోతాయి. కానీ గాలి గట్టి గాలి వేస్తే సూర్యుడి వేడి వెళ్ళిపోతుందా? వెళ్ళిపోదు. సూర్యుడి వెలుగుని గాలి ఎగరగొట్టగలదా? ఎగరగొట్టలేదు. అలాగే ఆత్మస్వరూపంలో అధర్మం అనేది యథార్థంగా స్వరూపంలో ఉండదు. ఉన్నట్టుగా సూర్యుడి మీదకి మేఘాలు వచ్చినట్టు అనిపిస్తుంది. విద్య అనే గాలి వీస్తే అవిద్య అనే మేఘాలు పోతాయి. అంతే తప్ప ఆత్మస్వరూపంలో భాగము ఎన్నడూ కాదు అవిద్య. ఈ విషయం మీరు తెలుసుకున్నారనుకోండి, మీకు పెద్ద ఊరట. ఎందుకంటే మీరు అవిద్యను అవిద్యగా తెలుసుకుంటూనే అది అవతలికి పోతుంది. అదే అవిద్య యొక్క లక్షణం ఏమిటంటే అవిద్య అని తెలుసుకుంటూనే పోతుంది. ఎందుకంటే అది ఉండడానికి కావలసిన ఆ యాంకర్ దానికి లేదు. ఏమిటి యాంకరు? ఆత్మస్వరూపంలో భాగమైతే అది మీరు ఎంత పుష్ చేసినా పోదు, అలాగే ఉంటుంది. కానీ ఆత్మస్వరూపంలో భాగం కాదది, కాబట్టి పోతుంది. ఇప్పుడు చందనపు చందన గంధాన్ని నీళ్లలో కలిపి స్ప్రింకిల్ చేశారనుకోండి, అంత చందన సుగంధం వస్తుంది. చీపురు పెట్టి తుడిస్తే ఉంటుంది, పోతుంది. అదే చందనపు చెక్కను తీసుకుని చీపురుతో ఉరిస్తే పోతుందా? పోదు. కాబట్టి ఆత్మధర్మము కాదు, అజ్ఞానము ఆత్మధర్మము కాదు.
మీరు కావాలని అట్టి పెట్టుకుంటే ఉంటుంది, తప్పది మీరు పోగో దాన్ని తీసేయటానికి మీరు రెడీ అంటే అది పోతుంది. తస్మాత్ తస్యాహ మోక్ష ఉపపద్యతే. తస్యాహ అంటే పంచమే ఏకవచనం. ఆ విద్య నుండి మోక్షము సంభవమగుచున్నది. కాబట్టి మోక్షం అనేది అదేదో అసంభవమైన విషయమేం కాదు, మీరు అనుకున్నంత భయంకరమైనంత కష్టం కూడా కాదు. ఎందుకంటే అజ్ఞానం అనేది మీ స్వరూపము కానే కాదు. మీరు దాన్ని విడిచిపెట్టడానికి రెడీ ఎప్పుడైతే అప్పుడే పోతుంది. తర్వాతి మంత్రం తద్వా అస్యైతత్ అతిచ్ఛంద అపహత పాప్మా అభయగుం రూపం. అది చాలా గొప్ప మంత్రం, అది దానికి అవతారిక. ఇదానీం యోసౌ సర్వాత్మభావో మోక్షః విద్యాఫలం క్రియాకారకఫలశూన్యం. చూడండి, మోక్షము, మోక్షము అంటే దాన్ని మీరు సెంటిమెంట్ పెట్టేయకూడదు. దానికి మోక్షము అంటే అలా సెంటిమెంట్ పెట్టేయకూడదు. మోక్షం అంటే ఒకళ్ళు ఏమని చెప్పారంటే, మీరు గోలోకానికి వెళ్తారు, అక్కడ ఎప్పుడూ కూడా డ్యాన్స్ ప్రోగ్రామ్ నడుస్తూ ఉంటుంది, మీరు కూడా అక్కడికి చేరి డ్యాన్స్ చేయవచ్చు, అది మోక్షము అని చెప్పారు. అలా తయారు చేసి పెట్టకూడదు దాన్ని. ఇంకొక ఆయన ఏమని చెప్పారంటే, మోక్షం అంటే విమానం వస్తుంది, ఆ విమానంలో నందుడు సునందుడు వాళ్ళిద్దరూ ఎయిర్ హోస్టెస్లు, మెయిల్ ఎయిర్ హోస్టెస్లు. ఇంకా ఎవరో ఎయిర్ హోస్టెస్లు ఉంటే ఉండొచ్చు, పైలట్లు వాళ్ళు నందుడు సునందుడు. ఇంకా ఎవరో ఎయిర్ హోస్టెస్లు ఉంటారో వీళ్ళిద్దరూ పైలట్లు, ఎయిర్ హోస్టెస్లు కదా. సారీ, ఆ విమానం వస్తుంది, ఆ విమానంలో మీరేమో అక్కడికి వెళ్తారు, వైకుంఠానికి వెళ్తారు. మళ్ళీ దీంట్లో చిన్న డౌట్, ఏమంటే వెళ్ళి దారిలో స్వర్గలోకం కనపడుతుందంటారా? అంటే అలా వెళ్ళిపోతుంటే పక్క నుంచి కనపడుతుంది, పోనీ అక్కడ ఆగి వెళ్ళడానికి అవకాశం ఉండదు, ఉండదు. ఇది డైరెక్ట్ ఫ్లైట్. ఇది తక్కువ పుణ్యం చేసుకున్న వాళ్ళకే స్వర్గలోకం, కాబట్టి డైరెక్ట్గా పోతుంది. నిజంగా శ్రీకృష్ణుణ్ణి బ్రహ్మదేవుడు అడిగారు, నువ్వు వైకుంఠానికి వెళ్ళేప్పుడు ఒకసారి మా లోకంలో ఒకసారి ఆగవయ్యా, నువ్వు విఐపివి కదా, మేము మాకు ఒక సంతోషం ఉంటుంది నువ్వు వచ్చిన సంతోషం అని అడిగాడు. బ్రహ్మదేవుడు అడిగాడు, నాలుగు నోళ్లతోటి అడిగాడు. అడిగితే ఆయన నేను చూస్తాలే అని అడిగాను. పొన్ను నో అని చెప్పచ్చు కదా, నో అని చెప్పలేదు. మళ్ళీ దాంట్లో కొంత డిప్లొమసీ, శ్రీకృష్ణుడు కదా, అందరికీ శ్రీకృష్ణుడు అంటే అదో లోకువ, ఆయన పెద్ద డిప్లొమాటిక్ పర్సన్ అని. ఆయన నో అని చెప్పలేదు, ఎస్ అని చూస్తానన్నాడు, ఎస్ అని అనలేదు. అక్కడ బ్రహ్మదేవుడు పూర్ణ కుంభం అన్నీ పెట్టుకుని, పాటలు అలంకారాలు అన్నీ పెట్టుకుని, మాల గజమాల ఇవన్నీ పెట్టుకుని రెడీగా కూర్చున్నాడు. శ్రీకృష్ణుడు ఏం చేశాడంటే, విమానం ఆక్కొని గరుడు పంతులు ఆపద్ర విమానం డైరెక్ట్ వెళ్ళిపోయాడు. సో అలాగ మీరు వైకుంఠానికి వెళ్ళిపోతారు. ఇది మోక్షం. ఇది చెప్పేందుకు పెద్ద పెద్ద పండితులు, దీన్ని చెప్పడానికి. దీన్ని చెప్పడం ఎందుకండి, మామూలుగా ఈ నెలకోసారి పత్రికలు ఏవో వస్తూ ఉంటాయి చూడండి, దాంట్లో చదివి మీరే తెలుసుకోవచ్చు. దీంట్లో ఒకటి చెప్పేదే ఉంది, దీనికోసం పెద్ద ఎస్టాబ్లిష్మెంట్లు, పాండిత్యాలు. ఇదో పాండిత్యం, ఇదో పాండిత్యం. ఎంఏ పురాణ, ఇదో పాండిత్యం. ఎంఏ జ్యోతిషం, దినఫలం చెప్పాను కదా, అదో పాండిత్యం. ఇవన్నీ పాండిత్యాలు, ఇలా ఉంటాయి పాండిత్యాలు. కాబట్టి మోక్షము అంటే మీరు ఆ రకమైనటువంటి దాని చుట్టూ ఒక కలర్ ఇచ్చే ప్రయత్నం చేయకూడదు. మోక్షం అంటే ఏమిటో తెలుసునండి, యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ డిజైర్స్ అండ్ యు ఆర్ ఫ్రీ ఫ్రమ్ ఫియర్స్. ఇప్పుడు చెప్పండి, ఈజ్ ఇట్ డూయబుల్ ఆర్ నాట్ డూయబుల్? తర్వాత మీ లోపల ఏదైనా అసంతృప్తి ఉంటే అది పోతుంది, యూ విల్ నాట్ ఫీల్ అసంతృప్తి. మాకు ఇది లేదు అది లేదనే అసంతోషం ఉండదు, అసంతృప్తి ఉండదు, కామనలు ఉండవు, భయాలు ఉండవు, తాపాలు ఉండవు, కోపాలు తాపాలు ఉండవు, కంప్లైంట్లు ఉండవు, ఏముండవు, నిర్మలంగా ఉంటుంది మనస్సు. దెన్ దేహము ఇంద్రియములు మనస్సు, యూ హ్యావ్ ఎ స్పేస్ విత్ రిఫరెన్స్ టు దెమ్, వాటి డైనమిక్స్ వాటికి ఉంటాయి. మీకు ఇంకో రహస్యం చెప్పంటారా,
మీ హృదయంలో ఎప్పుడే తాపాలు కోపాలు భయాలు కామనలు లేవో మీ బాడీ మైండ్ కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఇవన్నీ వచ్చి ఆరోగ్యాన్ని చెడగొడుతూ ఉంటాయి. దేహాభిమానం కూడా లేకుండా పోయినట్లయితే దేహం చక్కగా దాని దారినది అది బతికాల్సినంతకాలం బతుకుతుంది. ఎప్పుడో దానికి టైం అయిపోయినప్పుడు పడిపోతుంది. ఉడిజాయుగా హంస అకేల ఈ పత్తా అనేది ఉంటాడు. ఈ పత్తా ఎక్కడ పడుతుంది? ఎక్కడో ఒకటి పడుతుంది. ఎక్కడ పడితేనేమిటి? ఎక్కడ పడితే ఎక్కడ పడినా ఒకటే. ఈ పత్తాన్ని పట్టుకెళ్ళి ఇటు నుంచి అటు మోసుకెళ్ళి అటు నుంచి మోసుకెళ్ళి దానికి మాలలు వేసి దండాలు పెట్టి పూజలు చేసి ఇదంతా కూడా ఆసురి ఉపనిషత్తు. మీరు చాందోగ్యం చూసుకోండి, ఇదంతా ఆసురి ఉపనిషత్తు. లోకల్లో ఆసురి ఉపనిషత్తే చలామణిలో ఉంటుంది. కాబట్టి ఇదే మోక్షం. ఇప్పుడు నేను చెప్పిందే మోక్షం. అయితే ఈ మోక్షంలో ప్రధానమైన లక్షణం ఏమిటంటే ప్రేమ ఉంటుంది. ఆ ప్రేమకే మరో పేరు సర్వాత్మభావ. అది కాబట్టి ఇది మోక్షం. ఈ మోక్షము ఎలా వస్తుంది? మీకు జ్ఞానాన్ని బట్టి వస్తుంది, విద్యాఫలం. ఇప్పుడు మోక్షము కర్మఫలం కాదది, విద్యాఫలమే. కర్మఫలం ఇందాక నేను చెప్పాను చూడండి, గోలోకం అది కర్మఫలం అయితే అవ్వచ్చు. అంతే తప్ప విద్యాఫలము, విద్య అంటే జ్ఞానం, ఆత్మజ్ఞానం యొక్క ఫలమే మోక్షం. అంతేకాదు ఈ మోక్షంలో క్రియలు ఉండవు, కారకములు క్రియ ఉండకపోతే కారకం ఉండదు. ఎందుకంటే క్రియాన్వయీ కారకం, డెఫినేషన్ అది. క్రియలో అన్వయించే పదార్థానికి కారకము అని పేరు. క్రియ లేకపోతే కారకం ఉండదు, క్రియ లేకుంటే కారకం ఉండదు. ఇప్పుడు ఇది ఎలాగంటే ఈ చిన్న దృష్టాంతం, యూ కమ్అవుట్ విత్ ఎ బెటర్ ఎగ్జాంపుల్, నాకు వెంటనే తోచింది నేను చెప్తున్నాను. ఈ ఫర్నిచర్ షాప్ వాడు ఉంటాడు, వాడు సోఫాలు కుర్చీలు మంచాలు ఇవన్నీ పెట్టుకుని అమ్ముతూ ఉంటాడు. వాడి బయట ఒక రిక్షా వాడు ఒకడు ఉంటాడు. కాబట్టి ఎవడైనా కొంటే వాడికి పని, ఎవడో కొనలేదనుకోండి ఆ రిక్షా వాడికి పనే ఉండదు. ఎవడో ఒకడు ఏదో ఒకటి కొనాలి, అక్కడ కొంటే రిక్షా వాడికి పని. సో కాబట్టి అలాగే క్రియ ఉండాలి, మోక్షంలో క్రియ ఉండాలి. క్రియ ఉంటే కారకాలు ఉంటాయి, ఫలం ఉంటుంది. వీళ్ళు మోక్షం ఏమని చెప్తారో తెలుసిన, వైకుంఠానికి వెళ్ళి అక్కడ శ్వేత సముద్రం ఉంటుంది. శ్వేత సముద్రం అంటే పాల సముద్రం అని వీళ్ళ అభిప్రాయం. నిజంగా పాలని వర్ణిస్తారు. మీకేమని చెప్తారంటే ఆ పాలమించి మేగడమించి వేసే గాలి చాలా అద్భుతంగా ఉంటుందని చెప్తారు. పాలమించి మేగడమించి వేసే గాలి అద్భుతంగా ఏమి ఉండదు, వికారం వస్తుంది కానీ అలా చెప్తారు. ఆ పాల కెరటాలు వస్తుంటే చూడడానికి అద్భుతంగా ఉంటుందంటారు. ఏ పాల కెరటాలు చూడడానికి, ఏదైనా ఓ పిసరంత పాలు కాఫీలో వేసుకుంటే సరిపడుతుంది తప్ప అలా కెరటాలు వస్తుంటే అద్భుతంగా ఏమి ఉండదు. ముట్టుకుంటే చేతంతా జిడ్డు, అది కూడా అన్హైజీనిక్గా ఉంటుంది. వీళ్ళు చెప్పే మాటలకు అర్థమేం లేదు. కాబట్టి అది నిజంగా పాలేమీ కాదు, అది థోడా దిమాగ్ హోనా హై. సో అక్కడ బీచ్ ఉంటుంది. ఆ బీచ్లో ఇసుక బంగారము మణుల యొక్క పౌడరు, దానివల్ల మీకేమిటి లాభం? ఇప్పుడు ఇసుక ఇన్స్టెడ్ ఆఫ్ నార్మల్ ఇసుక బంగారం ఇసుక ఉందనుకోండి, వాట్ విల్ యూ డూ విత్ దాట్? ఇసుకను ఎత్తిమీ పోసుకుంటే ఏమవుతుందో, బంగారం ఇసుకను ఎత్తిమీ పోసుకుంటే అదే లూజ్ సెల్స్. కడ్లో పడింది అనుకోండి, అది లూజ్ సెల్సే. కాబట్టి ఇలాంటి వర్ణనలు ఎందుకు కొరగాని వర్ణనలు అవి. ఈ కవులు ఇలా తయారు చేసి పెట్టారు. ఆ కవులు చెప్పేటువంటి వర్ణనల్లో సారం సత్యం ఏం లేదు, సారం ఏం లేదు, తత్వం ఏమీ లేదు. పూర్వం కవులు వైదిక ఋషులు వాళ్ళు చేసే కవనములలో ఉండే ఆనందం వీటిల్లో ఏమి ఉండదు. ఇదంతా కూడా సెంటిమెంట్. సో అక్కడ కూర్చుని వీడు అక్కడ కూర్చుంటాడు, వీడి భార్య కూర్చుంటారు అక్కడ. మళ్ళీ అదొకటి అంటే అర్థం ఏమిటి, వీడి భార్య వీడికి వదలదు. వైకుంఠానికి వెళ్ళినా ఆవిడ బంధం వీడికి వదలదు. ఇట్ ఈస్ ది అదర్ వే ఆల్సో, వీడి బంధం ఆవిడికి వదలదు. అంటే ఈ జీవులందరూ కూడా భార్యాభర్తల కింద డివైడ్ అయిపోయి ఫిక్స్ అయిపోయి ఉంటారు. ఆ బంధాలు అలాగే ఉంటారు. వైకుంఠం వెళ్ళినా కూడా ఇంతే, అక్కడ ఈ భార్యాభర్త కూర్చుని అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ చేసుకుంటూ కూర్చుంటారు. అది మోక్షం. మ
మళ్ళీ అక్కడ విష్ణు సహస్రనామ పారాయణ ఏమిటండి, కళ్ళను నొప్పి పుట్టి ఇట్లాగా అంటే మళ్ళీ క్రియలు, మళ్ళీ పారాయణ చేయాలంటే మళ్ళీ ఏదో పుస్తకం ఏదో ఉండాలి, ఆచమనం ఉద్ధరణ ఇవన్నీ ఉండాలి, మళ్ళీ దానికి ఫలము. ఇదే మోక్షం? నో, క్రియాకారక ఫల శూన్యం. నేను దృష్టాంతం సరిగ్గానే చెప్పానా లేకపోతే ఏదైనా మీకు అసందర్భంగా చెప్పినట్టు అనిపించిందా? లేదు, దృష్టాంతం నేను మీకు మోక్షంలో ఉండే స్వరూపం చెప్పాను. క్రియాకారక ఫలశూన్యం, మీకు ఏదో ఒకటి చేయాల్సిన అవసరం ఉండి చేశారనుకోండి, మీరు కర్త అవుతారు, మీరు బంధంలో ఉంటారు. చేయాల్సిన అవసరం ఏమీ లేదు, చేస్తున్నామనే కర్తృత్వం ఏం లేదు, పని అవుతూ ఉంటుంది, ఆనందం పండుతూ ఉంటుంది, అది మోక్షం. క్రియాకారక ఫలశూన్యంగా ఉంటుంది. కాబట్టి దీన్ని సహా ప్రత్యక్షతో నిర్దిశ్యతే, ఆ మోక్షాన్ని ప్రత్యక్షంగా, ప్రత్యక్షంగా అంటే అర్థం ఇలాగ ఇదిగో ఘటము అని అలా కదండో, అన్నిటికీ పిడుక్కి బియ్యానికి ఒకే మంత్రం అన్నట్టుగా అర్థం చెప్పకూడదు. ప్రత్యక్షత అంటే కళ్ళకు కట్టేట్లుగా నిర్దేశించబడుతున్నది. అంటే కళ్ళకు కట్టునట్లు అంటే అర్థం ఏంటి, ఇలా కళ్ళకు కట్టేశారనా? కాదు, బాగా తెలిసేట్లుగా చెప్తున్నారు. ప్రత్యక్షతో నిర్దిశ్యతే యత్ర అవిద్యా కామకర్మాణి నసంతి. ఓకే చెప్పండి, కళ్ళకు కట్టినట్లుగా చెప్పండి మీరు. అంటే దాంట్లో పాజిటివ్ చెప్పేది ఏమి ఉండదు, మళ్ళీ నెగిటివే చెప్పాలి. దేని ఎందైతే అజ్ఞానము కామనలు కర్మలు ఉండవో అని చెప్పాలి. ఇప్పుడు మీరు చెప్పండి నాకు, నేను మిమ్మల్ని అడుగుతాను, కర్మల యందు శ్రద్ధ, కర్మలకి కట్టుబడినవాడు ఈ భాష్యాలు చదివితే వాడికి ఏమనిపిస్తుంది? అంచేతనే వాళ్ళు ఏం చేస్తారంటే ఈ భాష్యాలు చదవరు వాళ్ళు. ఎందుకంటే కర్మలు చేసుకుంటూ వాళ్ళు ఏదో కర్మ చేయడం తేలిక, దీన్ని చదివి ఆత్మనిష్ఠుడిగా ఉండడం చాలా కఠినమైన విషయం. కర్మదే ఉంది, కర్మ చేయడం తేలిక, కాబట్టి తేలికైంది పట్టుకుంటారు. కర్మల యందు ఒక నిష్ట, దాని యందు ఒక ఆసక్తి, హ్యాబిట్ ఏర్పడుతుంది. మీకు ఇంకో రహస్యం చెప్తాను, మీరు యూ థింక్ అబౌట్ ఇట్, హ్యాబిట్ కిల్స్ లవ్ అని అన్నాడు ఓ ఫిలాసఫర్. హ్యాబిట్ వచ్చిందంటే లవ్ పోతుంది. మీరు ఏదైనా కర్మ చేసినప్పుడు కూడా అది రిపిటేటివ్గా చేయకూడదు, ప్రేమతో చేయాలి. ఇప్పుడు దేవుడి దగ్గర దీపం వెలిగించారనుకోండి, రోజు వెలిగించే దీపమే అన్నట్టుగా వెలిగించకూడదు, అప్పటికప్పుడు ఫ్రెష్గా ప్రేమతో వెలిగించాలి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణ కూడా ఎప్పుడూ చేసి పారాయణ అన్నట్టుగా హడావిడి హడావిడిగా చేయడం కాదు, ప్రేమగా ప్రతి పదాన్ని అర్థం చేసుకుంటూ చేయాలి. విష్ణు సహస్రనామం స్టాండర్డ్ సహస్రనామం, మిగతావన్నీ ప్యారోడీలు. దట్ ఈస్ ది రియల్ గుడ్, వేదాంతానికి బాగా దగ్గరగా ఉండే సహస్రనామం. దాన్ని ప్రేమగా పారాయణ చేయాల్సి ఉంటుంది. హ్యాబిట్ కిల్స్ లవ్ అని ఒక రూల్ ఒకటి ఉంది, దాన్ని అర్థం చేసుకుని మనము అది ఒక హ్యాబిట్ కింద మారిపోకుండగా, లవ్ లేని పరిస్థితి వచ్చేయకుండగా జాగ్రత్త పడి పారాయణ చేసుకోవాలి. ఎనీవే, సో ది పాయింట్ ఈజ్ అవిద్యా కామకర్మ అని నసంతి, మోక్షంలో ఇవి ఉండవు. తదే తత్ ప్రస్తుతం, ఇప్పుడు అది టాపిక్, మోక్షమునందు అవిద్యా కామకర్మలు ఉండవు అన్నది ప్రస్తుతం. అంటే ప్రస్తుతం అంటే అది ప్రస్తావించబడినది, దాన్ని ప్రస్తావించి మనం చర్చిస్తూ ఉన్నాము. యత్ర సుప్తః న కంచన కామం కామయతే న కంచన స్వప్నం పశ్యతి ఇతి. ఎత్ర అంటే ఏ కాలమునందైతే సుప్తః గాఢముగా నిద్రించినాడో, అంటే ఏమైనట్టు, జాగ్రత్త అవస్థ ఇహలోకమైనది, స్వప్నావస్థ పరలోకమైనది, సుషుప్త్యవస్థ అజ్ఞానాన్ని పక్కన పెడితే పరమోలోక ఆత్మలోకం కింద సుషుప్త్యవస్థని నిరూపించే ప్రయత్నం చేస్తున్నారు. ఓకే, సో అంటే తురీయము,
తురీయము, కానీ తురీయానికి దగ్గరగా సుషుప్తి ఉంటుంది. అందుకోసం అలా చెప్తున్నారు. చూద్దాం హౌ ఇట్ డెవలప్స్, మీకు ఆ తేడా అంతా తెలుసు కదా. ఏ కాలమునందైతే వీడు గాఢంగా నిద్రిస్తాడో ఆ కాలమునందు ఏ కోరికను కోరడు. అంచేతనే ఊరికే నాకు చాక్లెట్లు కావాలి, నాకు ఇది కావాలి, పండు కావాలి, సో ఇది కావాలి అది కావాలని పిల్లాడంటే తల్లి ఏమంటుంది, కళ్ళు మూసుకు పడుకో చూద్దాం అవన్నీ రేపు చూసుకుందాం అంటుంది. ఎందుకంటే కళ్ళు మూసుకు పడుకుంటే ఈ పిచ్చి కోరికలు ఇంకేమీ ఉండవు. అలాగే నా కంచన స్వప్నం పశ్యతి, మళ్ళీ స్వప్నం చూస్తున్నాడు అనుకోండి మళ్ళీ కోరికలన్నీ తయారవుతాయి, ఏ స్వప్నాన్ని కూడా చూచుటలేదు. అటువంటి స్థితిని తద్వా అస్యైత దతిచ్ఛంద అపహత పాప్మ అభయం రూపం అనే మంత్రం వర్ణిస్తూ ఉన్నది అని అవతారిక. ఈ మంత్రాన్ని శుక్రవారం నాడు మనం ఫైనలైజ్ చేద్దాం. ఓం పూర్ణమదః పూర్ణ